పరీక్ష కాయ్ రాజా కాయ్ సులభంగా డబ్బు సంపాదించే అవకాశం. ఇదిగో ఈ రోజు కలెక్షన్ 320. శభాష్ రంగా శభాష్ పదేనా, ఇంత కష్టపడి గొంతు తిరిగేలా అరిస్తే పదేనా? సరే ఇది కూడా ఉంచరా, ముందు వెళ్ళి ఆట మొదలుపెట్టు. అక్కడ జనం గొడవ చేస్తున్నారా? కాయ్ రాజా కాయ్ కాయ్ రాజా వెళ్ళు, గోపి ఆట మొదలుపెట్టు. వెళ్ళరా ఆకాశం మీ హద్దురా, తరత్ 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 అవకాశం వదలద్దురా, పర్వాల తొలి పొద్దులు హమేషా తమాషా చెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా, పరువాల తొలి పొద్దులు హమేష తమాష చెయ్యరా, హమేష తమాష చెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా. నేల విడిచి సాములెన్ను చెయ్యరా, మబ్బుల్లో మెరుపంత నీదిరా, నిలబడి తాగే నీళ్లు చేదురా, పరుగెత్తైన పాలు తాగరా, బ్రతుకంటే పత్తి మెసవాలురా, ప్రపంచమే మాయా బజారురా, ప్రపంచమే మాయా బజారురా. హే గురి చూసి కొట్టాలిరా, సిరి చూసి పట్టాలిరా. నీ ఎత్తులంటే ఎత్తులు చిత్తులు వెయ్యరా, ఎత్తులు చిత్తులు వెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా. నువ్వు మార్చి రాయరా,
నూరేళ్ళ భవాలు నీవిరా, అనుకున్నది పొందడమే నీతిరా, మనకున్నది పెంచడమే ఖ్యాతిరా, మనిషి జన్మ మరువలేని ఛాన్సురా, ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా, ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా, సుడిలోకి దూకాలిరా, కడదాకా గీరాలిరా, నీ ఒడ్డు చేరాలంటే అడాక మజాక సూపరా, అతడాక మజాక సూపరా, ఆకాశంని హద్దురా, అవకాశం బదలొద్దురా, మరువాల తొలికొద్దులు హమేషా తమాషా చెయ్యరా. ఏదో రోజులు బావకి ఇలా ఉన్నాడు కానీ లేకపోతే ఓడి ప్రపంచం మొత్తాన్ని ఏడవలసినాడు కదమ్మ. రేపడతాడు పార్టీ పూర్ రాజ్యాలు వేస్తాడు, కాలం కర్మం కలిసినాక ఖాళీ బంద్ తీసాలా కాళ్ళు చాపుకోకున్నాను అంతే. బార్జీ రిపిస్తుంటే అదే రెండు వందలు ఉంటే కస్స చెక్క రాకులు కూడా ప్యాకెట్ కంపెనీ ఎట్టి రత్న సంపాదించుకోండి కదా పార్వతమ్మ. చాలే ఊరుకోయా, రోజు ప్యాకెట్ ఆడాడి నా సంపాదన అంతా గోతులో పోస్తున్నావు, ఇక కంపెనీ కూడా పెడితే గోయింద లేలే ఆనందిందు గానే. అది కాదే పార్టీ రిపిస్తు ఆత్మనానా లేత గంచుతావు. రంగడి ఇంకా రాలేదేమిటి సీతమ్మ? ఏ రోజు నీ కొడుకు సీతగాడు కానీ ఇంటికి చేరాడు గనక ఏ అర్ధరాత్రో ఆపరాత్రో చేరుకుంటాడు పిల్లిలాగా. సొంత మనిషిలా చూసుకోవడానికి నువ్వున్నావు గనక ఏదో బ్రతుకుతున్నానమ్మా. నీ రుణం తీర్చుకోవడానికి ఎన్ని జన్మలెత్తాలో తల్లి. ఇదిగా నిన్న అన్నం తింటాను కళ్ళమనా ఎళ్ళు. ఒంట్లో ఎలా ఉందమ్మా? తీరే జబ్బు గనక నా తగ్గడానికి కట్టెల మీదకు చేర్చేంత వరకు ఈ జబ్బు నన్ను వదులుతురా రంగా. అవే మాట్లక్క ఊరుకో, అసలు రోజు ఇంత ఆలస్యం ఏమిటో అడుగు నీ కొడుకుని. మధ్య నీ సలహాలు ఏమిటే సంపాదించేవాడిని ఆలస్యం అయిందంటే అవదంట మరి. ఐదింటి తలుస్తూ కూర్చుని ఐదు కొట్టగానే పుస్తకాలు మూసేసి రావడానికి నాదేం గుమాస్తా ఉద్యోగమా? నేను మోటార్ మెకానిక్. అర్థం కాలేదా మొద్దు? మోటార్ మెకానిక్ అంటే డాక్టర్ లాంటి వాడే. ఇంటికి రాబోదుండగా వినమ్మా, ఇంటికి రాబోదుండగా ఒక జబ్బు కారు వస్తుంది, దానికి ఆపరేషన్ చేయాలి. కారంటే మనిష ఇంజక్షన్ ఇవ్వడానికి విప్పి చూడాలి, నట్టు వెతకాలి, బోల్ట్ వెతకాలి, స్క్రూ వెతకాలి, స్క్రూ డ్రైవర్ వెతకాలి, ఇంకేమేమో వెతకాలి. ఇంత ఉంది, రోజు ఆలస్య ఆలస్య అని సతాయించేస్తున్నారు, డబ్బులు ఊరికే వస్తాయటి. కరెక్టా రంగా, ఓ పార్టీ రూపీస్ కనుక ఉంటే రంగురంగుల సేకరణ చక్రవాట ఇట్టి అమ్యూజ్మెంట్ పార్క్ కట్టచ్చు. బోల్డ్ అంత అమ్యూజ్మెంట్ పార్కా? బుద్ధిగా పని చేసుకునేవాడిని, నాకు అట్లాంటివి చెప్పకు. అది కదరా, ఓ పార్టీ రూపీస్ ఎట్టి అమ్యూజ్మెంట్ పార్క్ ఎడితే చాలే ఊరుకోయా. చెట్లో పనిచేస్తేనే తల అరగట్ల కొంపకు సరుతున్నాడు, నువ్వు ఇట్లాంటి పెట్టావంటే ఇంకింటి మొహమే చూడ్డం. పెద్ద ఖర్చు కాదే పార్టీ రూపీస్. ముందు నేను ఇక్కడి నుంచి లేవు మన్నా. లే అక్కడ చేపల పులుసు తయారుపోతుంటే. చేపల పులుసా చెప్పావు కదే. అత్తాను వెళ్తున్నా. రంగా ఎప్పుడెప్పుడు నిన్ను చూసుకుందామా అని ఉంటుందిరా నాకు, కాస్త పెందరాడే వస్తుండ్రా. దేనికైనా నాలుగు రోజులు కష్టపడాలమ్మా, ఏదో ఒక రోజు నేను లాటరీ కొడతాను, లక్షాధికారిని అయిపోతాను, అప్పుడు చూడు. ముందు డబ్బులి మొత్తానికి డబ్బు కాదు మాకు గట్టిదానివే సీతాల. ఇట్టా బజార్ను పడి కొట్టేట్టింది డబ్బుల కోసమే కదా ముసలయ్య, నువ్వు ఈ వయసు వచ్చి సంపాదిస్తున్నావు, నీ పాటి జ్ఞానం మా అయ్యకుండుంటే నాకు తిప్పలే ఉండేవి కావు. అట్టా సైకిల్ ఎక్కి ఊరకపోతే కాస్త కొట్టు కడుపుకి సాయం చేయకూడదేంటి? నేనా నీ కొట్టు కదా, నేనే అంత చీపుగా కనిపిస్తున్నానా? ఓ అబ్బో ఇదేం కాలి పనా, నువ్వు షెడ్ కాడి చేసే కూలి పని కంటే ఇదేం తీసిపోయింది ఏం కాదు, దర్జాకేం తక్కువ లేదు. సో కొబ్బరి కలం కూడా నామోసుకోవాలి. Thank you.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సిస్టర్. పేషెంట్ చాలా మంది ఉన్నట్టున్నారు. అవును డాక్టర్. యు సెండ్ దెమ్ వన్ బై వన్. ఓకే సిస్టర్. యు సెండ్ దెమ్ వన్ బై వన్. నమస్తే డాక్టర్ జీ. నమస్తే శంకర్లాల్. నమస్తే శంకర్లాల్ జీ. ఏమిటి ఇలా వచ్చారు? ఎనీ ట్రబుల్? అదే సార్ ట్రబుల్. నిమిషాలకు ఒక తుమ్ము తప్పును తుమ్ముతున్నారు నిన్నటి నుంచి. నిమిషాలకు ఒకటి సార్ ఈ సౌండ్కి మా బేబీ జడుచుకుంటాం సార్. ఇదేమిటండి నిమిషానికి ఒకసారి తుమ్ముతున్నారంటారు? ఈయన స్పీడ్ పెంచి 6 నిమిషానికే తుమ్మేస్తున్నారేమిటి? ఏమిటి శంకర్లాల్ జీ, ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు ఇదంతా మానలేదా? మానేశాను డాక్టర్. లేదు డాక్టర్ గారు, అదంతా అబద్ధం. వీధులకి ఐస్ ఫ్రూటి బండి గంట వినిపిస్తే చాలు, తంటి పిల్లలా పరిగెడతారు బయటకు. చూడండమ్మా, మీ శ్రీవారి నోరు ఐస్ క్రీమ్ వాసన వస్తే నాకు ఫోన్ చేయండి. ఇన్ పేషెంట్ కింద అడ్మిట్ చేసుకుని 10 రోజులు పస్తు చేస్తాను. అలా గట్టిగా చెప్పండి డాక్టర్. టాబ్లెట్స్ ఇస్తాను. ఈ టాబ్లెట్స్ రోజుకు 3 సార్లు ఇవ్వాలి. అలాగే వస్తాను డాక్టర్ జీ. దాహం వేస్తే వేడి నీళ్ళు ఇవ్వండి. అలాగే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ కేశవ్. యెస్ బెడ్ నెంబర్ 8 పేషెంట్ టెంపరేచర్ కంట్రోల్ అయింది. వెరీ గుడ్. సేఫ్టీ కోసం క్లోరమైసిటిన్ ఇద్దాం. తర్వాత అది ఎంట్రిక్ ఫీవర్ కాదనుకుంటాను. బ్లడ్ టెస్ట్ చేశారా? నో, నేను చేస్తాను. అది దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత బ్లడ్ టెస్ట్ చెప్పాను కదా, నాకు బయట కాస్త పని ఉంది. దిస్ ఎనీథింగ్ ఎల్స్? యు క్యారీ ఆన్, ఐ విల్ లుక్ ఆఫ్టర్. థ్యాంక్ యూ. డాక్టర్ తర్వాత వెళ్తాను. ఫర్గాట్ అపాయింట్మెంట్ స్టార్ట్ నౌ. వాట్ ఇస్ దిస్? ఏమిటిది రేస్బుక్? ఇంకొకసారి ఇలా రేస్బుక్ తో కనిపించామంటే డిస్మిస్ చేస్తాను. డాక్టర్ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ వచ్చేసరే ఆయన, ఆయనకున్న అలవాటేగా. మూడీ మ్యాన్, ఏ క్షణాన్ని వెళ్తాడో ఏ క్షణాన్ని వస్తాడో ఆయనకే తెలియదే. నేనే ప్రస్తుతానికి డాక్టర్ చైర్ లో కూర్చున్నాను కనుక డాక్టర్ లిల్లీని. వాట్స్ ది ట్రబుల్? నాకు తెలిసిన ఓ అమ్మాయికి అల్లరి ఎక్కువైంది డాక్టర్. వారానికి 2-3 సినిమాలు తీసుకెళ్ళండి. అల్లరి చేసే హీరోని చూసి సిగ్గుపడి మానేస్తుంది. నెక్స్ట్. ఆ పిల్లకు తిన్న తిండి అరక్క పొగర ఎక్కువైంది డాక్టర్. సాయంత్రం పూట షికార్లు తిప్పుతూ ఉండండి, తిన్న తిండి అరుగుతుంది పొగర తగ్గుతుంది. రోజు ఇలా నా డిస్పెన్సరీకి వచ్చి నా పని పాడు చేస్తుంది డాక్టర్. వచ్చినప్పుడు నా చెవి పట్టుకుని క్లీన్ చేసి కంటే. బావా బావా ప్లీజ్ రా బావా. మన అలా బీచ్కి వెళ్ళి శనగలు తింటూ చెరుకు రసం తాగుతూ తర్వాత చెప్పదగిందా? ప్లీజ్ లిల్లీ, ఇది పేషెంట్స్ ని చూడాల్సిన టైం. ఓకే నాన్సెన్స్, ఎప్పుడు రోగులు రోగాలు, తుమ్మేవాడిని దగ్గేవాడిని చూస్తూ కూర్చోవడం విసిగేది నీకు? లిల్లీ దిస్ ఇస్ మై ప్రొఫెషన్. అదే నీతో వచ్చిన చిక్కు, ఒక సరసం లేదు సరదా లేదు ముద్దు రా చెప్పని. నా కోసం ఒక్కసారి ఒక్కసారి ప్లీజ్. తొందరగా వెళ్ళిపోయి ఆ చెరుకు రసం వేరుశనక్కాయలు అంతటి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇక్కడికి రా. ఏ
మన లారీ వెళ్ళి ఎదురుగా వస్తున్న పోలీస్ వ్యాన్ ని గుద్దిన. అదేమిటయ్యా అంత చూసుకోకుండా వెళ్ళి పోలీస్ వ్యాన్ ఎందుకు గుద్దారు? ఓ ఎత్తులు పడిన గుర్తొచ్చు కదా. ఏం చేయమంటారు సార్ అని అడుగుతారంటయ్యా, మొన్న అక్కడ లెవెల్ క్రాసింగ్ యాక్సిడెంట్ అయితే ఏం చేశారు? అలా చేసేయండి. ఏమిటమ్మా బ్రేక్ డౌన్? గాలి తీసేసిన టైర్లో అలా అయిపోయింది. బాను షికారుకు రమ్మంటే రానన్నాడు డాడీ. అసలు ఆ బావ నీతో ఎప్పుడు షికారు వచ్చాడు కనుక ఈ రోజు రాలేదని కంప్లైంట్ చేయడానికి? అసలు ఆ బావుడిలో ఉన్న మాట ఏమిటో నాకు అర్థం కావటం లేదు డాడీ. ఎన్నిసార్లు అడిగినా ఒక్కసారైనా సినిమాకు రాడు. అసలు తప్పంతా నీరమ్మా. రాయిలా ఉలక్కుండా పలక్కుండా ఉన్నవాడు చుట్టూ తిరిగి ఏం లాభం? చూడు, నువ్వు అతన్ని మర్చిపో, ఆ బండిని ఓవర్టేక్ చేసి వెళ్ళిపో. నువ్వు గనక ఊ అన్నావంటే మా ఇస్మాయిల్ లాంటి కుర్రాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. కాస్తే లాభం అంతే కాదు, కాస్తే పదింతలు. నిన్న రిక్షా వెంకన్నకి వెయ్యి వెయ్యి. అవును, ఏమైంది ఇప్పుడు? ఆడు పనిచేసి షెడ్ లో కాలేదే కానీ ఆడేస్తాడు ఎగిరేస్తాడు సినిమా యాక్టర్ లాంటి. ఓ 40 రూపీస్ అవసరమై నేను పార్కర్కి వెళ్ళాను. అక్కడ రాపడ్డాడు. ఆ మాట అబద్ధం చెప్పి 4 గ్లాసులు సరాపోయించాడు. ఒంట్లో ఎలా ఉందమ్మా? నాకేరా, కన్న కొడుకిట కళ్ళ ముందు పాడైపోవడం చూడాలని నా నుదుటిని రాసి ఉంటే నాకు చావు ఎలా వస్తుందిరా? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నా? రోజు ఇదేం ప్రశ్న? అరిగిపోయిన రకాడ్లాగా షెడ్ దగ్గర నుంచి వస్తున్నాను. నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు, షెడ్ దగ్గర నుంచి వస్తున్నావా? షెడ్ దగ్గర అంటే ఒక కారు రిపేర్ అయిపోయింది, అది రిపేర్ చేసి ట్రైల్ వెళ్ళి వస్తున్నాను. అందుకనే కాబోలు చక్రం తిప్పుతూ కాయరాజాకాయ్ కాయరాజాకాయ్ అంటారు షెడ్ అట. అడగత్తా కాయ రాజా కాయ అదే మాటే, నేను విన్ను కూడా లేదు. అలాంటి కొత్త మాటలు నాకు నేర్పుకు, నేనేదో బుద్ధిగా పని చేసుకుంటున్నాడే చోటు పని చేయడానికి చిన్నతన లేదురా నీకు? ఇదంతా ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏరా, కట్టుకున్న భర్త ఏమో అలా చెడుదోవలో పడ్డాడు, కన్నకొడుకేమో ఇలా తయారయ్యాడు. ఇదంతా చూసుకుని ఇంకా నేను ఎందుకు బ్రతికి ఉన్నాను నాకే తెలియడం లేదు. నిలబట్టిరా, నిలబట్టిరా. తప్పైపోయిందని గుంజీలు తీయమంటావా? ఇది నా బ్రతుకు, నా ఇష్టం. ఏం చేస్తున్నావు అనే ప్రశ్న ఇక ముందు ఇంట్లో రాకూడదు. భూమి అదిరిపోతుందటి? భూమి కాదు, చంప అదిరిపోతుంది. అమ్మతో ఏం చెప్పావు? ఏం చెప్పాను? ఏం చెప్పావు? రంగ తాగిన మొత్తం దిగిపోయిందిరా. ఏం చెప్పాను, ఎందుకు చెప్పానో గుర్తుకు రావట్లేదురా. ఒరే, ఓ 40 రూపీస్ అవరా, ఇంకో 2 గ్లాసులు కొట్టేసి ఏం చెప్పాను ఎందుకు చెప్పానో గుర్తు తెచ్చుకుని చెప్పేస్తాను రా. సినిమా హాల్ దగ్గర ఒక ఆమె మెళ్ళలో చైన్ దొంగిలించారమ్మా రాస్కెల్. అరే అమృతలా, సజం శివం సుందరం దేఖా నహియా. అరే భాయ్, ఇస్మే జీర తమార్ కో దేఖనాయా. వా వా, యా హై కుల్ఫీ ఐస్ క్రీమ్ చేసా హై. హలో, దారి వదులుతారా? ఓహోహోహో, డాక్టర్ గారా, నమస్కారం అండి. నేను మీరు చెప్పినప్పటి నుంచి ఐస్ క్రీమ్ తినటం లేదు. తినటం లేదు? ఈయన మా ఫ్యామిలీ డాక్టర్, డాక్టర్ సార్. మధు నర్చుకోం లేదు, అది ఇదే. నేనే వచ్చి మీకు ఫీజు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇది అట్టే పెట్టుకోండి. వస్తాను డాక్టర్, ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ తిన్ను. డాక్టర్ శేఖర్ ఎండి. ఓకే ఓకే.
రంగా విన్నావురా, ఒక్కరోజు కలెక్షన్ 5600. నీ జన్మలో సంపాదించగలవరా ఇంత డబ్బు? అత్తం డాక్టర్లాగే ఉన్నావు, అవకాశాన్ని వాడుకోరా. నీ సూట్లు రెడీగా ఉన్నాయి. ఇవేనా? స్టిచ్చింగ్ చార్జెస్ ఎంత అయింది? బిల్లు మీకు పంపించాను సార్. బిల్లా? ఎక్కడ పోయినట్టుంది, బిల్లు ఎంతో చెప్పండి. 3200 అయింది. మీ అకౌంట్ లో డెబిట్ చేశాను సార్. అయితే ఇవన్నీ ఇక్కడే ఉంచండి, మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. వద్దులండి, ఇప్పుడే తీసుకెళ్తాను. ఇప్పుడే తీసుకెళ్తా. వద్దులేండి. వద్దు. రాజు, రాజు సార్, అబ్బాయి వచ్చాడు చూడు. రాజు సార్, ఇది కొత్తగా కుట్టించిన సూట్లు బాక్స్ లో ఉన్నాయి, లోపల పెట్టు. అలాగే సార్. నా కోసం ఎవరైనా వచ్చారా? లేదు సార్. లేదా? ఓకే. సార్, ఏమైనా మర్చిపోయారా? లేదు, ఇంకో 4 సూట్లు అవసరమయ్యాయి. ఇంకో 4గా? ఇందాక తీసిన కలర్స్ ఇది, ఇది, ఇది సార్. ఇంకా గోల్డెన్ కలర్స్ ఉన్నాయి, మంచి మంచి కలర్స్ సెలెక్ట్ చేయండి సార్ వీటిలో. వద్దు, ఇవే ఇంకో 4 సూట్లు కుట్టించేయండి. ఇలాంటివే? ఇంకో 4. ఇలాంటివే? మరో 4. మరో 4. అక్కడే అక్కడే. డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నట్టు లేరే. లేరా? లేనట్టే ఉన్నారు. అబ్బా సరిగ్గా చెప్పు, ఉన్నారా లేరా? చాలా అర్జెంట్. అర్జెంటా? సినిమా టైం అయిపోతుందా? పిచ్చినాడు, డాడీకి గుండె నొప్పితో మెలికలు తెలియపోతున్నారు. డాడీ గొప్పచ్చింది, చాలా సీరియస్ గా ఉంది. స్టార్ట్ ఇమీడియట్లీ ప్లీజ్. హాస్పిటల్ నుంచి గుండె నొప్పి, స్టార్ట్ ఇమీడియట్లీ అని ఫోన్ వస్తే సార్ ఇంకా ఆచేట నీకే వస్తుంది. పడుచుందంటే పార్క్ ఎందుకు వస్తారు? You silly girl, I don't like all this. బావా, ఏం చేయమంటావు? మొన్న సినిమా తీసుకెళ్ళాను, టికెట్ కొన్నాను, వేస్ట్ పోయింది. నిన్న డిన్నర్ రమ్మంటే రాలేదు. పేషెంట్ పేరు చెప్తే కానీ నువ్వు హాస్పిటల్ గుమ్మం దాటి రావే. డోంట్ టాక్ రాట్. ఇదిగో బావా, పోయిన జన్మలో నువ్వు నిజంగా బాలరాజువి, సందేహం లేదు. నీకు ఆవకాయ పచ్చడి తినడం తప్ప ఆడపిల్లని ప్రేమించడం తెలీదు. పడుచు పిల్లతో సరసం ఆడటం నేర్చుకో బాలరాజా. నేను బాలరాజునే కానీ నువ్వు మాత్రం గోలరానివి. యు గెట్ అవుట్ ఆఫ్ మై వే. సందే వేళ
నీకోసం చూస్తున్నానరా, ఈ బుర్రలో కొరమేలాంటి మాయం చాలా చోటు పెరిసిందిరా. ఏమిటోది? పార్టీ రూపీస్, ఒక 20 రూపాయలు. ఒక 20 రూపాయలు కనుకుంటే చక్కని సారా కొట్టెట్టొచ్చురా. సారా కొట్టెట్టి కడుపులో సా కదలకుండా తాగుతూ తూలుతూ డబ్బు సంపాదించొచ్చురా. ఎంత కావాలన్నా? ఎయ్యి ఏసా రంగా రంగా రంగా, పార్టీ రూపీసా? మందు కొట్టి చెడిపోయినాడు అన్నాడు కానీ మందు కొట్టి చెడిపోయినాడు లేడురా. అంతే నా మాటలు చెవికెక్క. ఈ గొప్ప ఐడియా 40 రూపీస్ ఎవరు కూడా కమ్మేస్తానా? ఆ తర్వాత పిసుకుని ఎడుతుకని. రే పొలిగా, ఓ 40 రూపీస్ ఉన్నాయట్రా. రే పొలిగా పొలిగా పొలిగా. మా ఊరి అందగోడమ్మ నువ్వు తొడుకున్నావంటే ఇంత ఖరీదైన బట్టలు నీకు ఎక్కడ రంగా? ఎక్కడివో నీకెందుకు విప్పుతావు లేదా? ఈ బట్టలు వేసుకుంటే నేను దొరకాలమ్మ నగలేను. అయ్యా కోతికి చొక్కాలాగా వేసినట్టు ఉంది, నలిగిపోతుంది విప్పవే. నువ్వు తొడుకున్నావంటే దాని నిండా సెంటు పూస్తే గానీ ముట్టుకోవడానికి వీలుండదు. విప్పు నలిపురా, ఏం చేసుకుంటావు చేసుకో. ఉండు బాబు ఇప్పేస్తా. ముద్దు ముద్దు ముచ్చటాలు ఎత్తిదిరా, ఏదో సరదాగా తొడుకుంటే గోలా వేదవగాల తీసుకురా. ఇస్తానండా తిరిగినా చూడకూడదా ఇప్పుడు? అలాగే ఉండు. ఏందా అంటూ డాక్టర్ శేఖర్ MD. నమస్తే. థ్యాంక్ యూ. ఏం లేదు అనండి. సిస్టర్, ఎనీ మోర్ పేషెంట్స్? నో డాక్టర్. ఓకే, నేను ఇంటికి వెళ్తాను, అవసరమైతే ఫోన్ చేయండి. మంచి సకలం. దట్స్ ఆల్.
అలా మర్చిపోయారా? రూమ్ లో కాస్త పనుంది అందుకే. రూమ్ లో పనని వార్డ్కి వెళ్తున్నారేంటి? బాయ్ 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 బాయ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను సార్? ఏం చేశా చెప్పనా? చెప్పనా ఎందుకు నా రూమ్ తుడవలేదు? తుడిచాను సార్, ఉదయం రాగానే మీ రూమే తుడిచాను సార్. అబద్ధం చెప్పకూడదు. అబద్ధమా? అమ్మ బాబోయ్, అమ్మ సాక్షి, దేవుడు సాక్షి, నేను అబద్ధం అన్నాను సార్. అయితే నా రూమ్ తీసుకెళ్ళి చూపించు. దయచేయండి సార్, చూపిస్తాను, రండి సార్. జాక్పాట్ ఏ అంకెల మీద వేసావు? 6 7 8 2 1 సార్. నీ మొహం దిబ్బైపోతావు. 6 3 4 5 6 రాకపోతే నన్ను అడుగు. థ్యాంక్ యూ సార్. ఏమిటది? 6 3 4 5 6 సార్, జాక్పాట్ నంబర్. మన డాక్టర్ గారు చెప్పారు. మన డాక్టర్ గారి బిహేవియర్ రోజు రోజుకి వింతగా మారిపోతుంది. అవును డాక్టర్, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. నమస్కారం డాక్టర్ గారు. బాగున్నారా డాక్టర్ గారు? ఏం లేదు డాక్టర్ గారు, ఒక వారం రోజుల నుంచి వాంతులు అవుతున్నారు. ఏం తిన్నా అరగటం లేదు, ఏమిటో తెలియలేదు. కడుపులో మరి ఏదేదో తిప్పేస్తా ఉంది డాక్టర్ గారు. తెచ్చిరా. బాగుండడం ఏంటి డాక్టర్ గారు, బాధగా ఉంటాను. అసలు ఈ వాంతుల సంఖ్య ఏమిటో ముందు తెలిసేయండి. వాంతులు 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 అంటే దోకులు. ఒకేసారిగా ఒకే ఉపశమనం. యాక్షన్ 500. బ్యాంక్ ఎందుకు దండగా? నేనే ఉంచుకుంటాను. నీ దగ్గర డబ్బేది? రామారావు గారు. రామారావు ఏమిటండి? కిష్టావని నాకు తెలుసులేండి,
సినిమాలో కృష్ణుడు వేషాలు ఎన్టీ రామారావు వేస్తాడని జోక్ కదలాను. ఎలా ఉంది? బాగుంది. పేపర్ చూసారా? కాలం మారిపోయిందండి. ఎక్కడ చూసినా దొంగ విధవలు తయారవుతున్నారండి. మరే దొంగలు కానీ వాళ్ళని విధవలు అనందుకులండి, పాపం దొంగలు అందాం చాలు. ఈ వార్త చూసారా? రైస్ మిల్లు కోదండరావు గారి అబ్బాయిని ఎవరో బ్లాక్ బస్ట్ మూడేళ్ల వాడిని ఎత్తుకుపోయి 5,000 ఇవ్వబోతే పిల్లల్ని చంపేస్తామని బెదిరించారట. అమ్మమ్మ అంత తేలిగ్గా తీసేయకూడదండి. వాళ్ళని పట్టుకుని కరెంటు స్తంభాన్ని కట్టేసి కాల్చి మారేయాల్సిందే. ఎందుకు మీరు వచ్చింది? ఎందుకు? పొద్దున్న నుంచి పార్సిలతో తస్తున్నానండి. మీరు గంధం అరగ తీసి రాసుకోండి, తగ్గిపోతుంది. బాగుంది బాగుంది. ఎండి డాక్టర్ గారు ప్రకృతి వైద్యం అందిస్తారన్నమాట. ఏదంటే బిడ్డ రాసిద్దరు. మీరు లోపలికి వెళ్ళండి, నా అసిస్టెంట్ డాక్టర్ ఉన్నారు, రాసిస్తారు. ఫీజు మాత్రం ఇక్కడ ఇవ్వండి. పది పది ఇరవై 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 200 ఇరవై డబ్బున్న చెరువును బట్టేయండి. లేచి పోతున్నా. డబ్బున్న చిలకను పట్టాను, డబ్బున్న సీట్ను పట్టాను. ఆర్రా 400 చెప్పు. 3 రాజులు సూరి 200 అప్పుగా నాయనా మళ్ళీ ఇవ్వనాయన నువ్వు కాదు అప్పుకుండేస్తాను. 30,000 రూపాయలు అంత చెయ్యాలి. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. నేను పైసా కూడా ఇవ్వను, నాకేమవసరం? నీ కొడుకు డాక్టర్ సింగ్, నువ్వు మాకు డబ్బు అందచేయాలి, లేదా నీ కొడుకు శవ. అర్థమైందా? ఈ విషయం ఇంకెవరికైనా చెప్పావో, మీ తండ్రి కొడుకుల శవాలకి మేము చుచ్చు పెట్టాల్సి వస్తుంది. హలో హలో మధుసూన్ రాజ్కి ఫోన్ చేశాను. శుక్రవారం రాత్రి మన చేతికి డబ్బు అందుతుంది. వేరే రత్నం, అశ్రద్ధ చేస్తే వాళ్ళ అబ్బాయి శవం వాళ్ళ ఇంటికి చేరుతుందని చెప్పావా? చెప్పాను సార్. గుడ్. పంపించాల్సిన సరుకులన్నీ ఓడకెక్కించారా? ఎక్కించాను సార్. బ్లాక్ బర్డ్ సార్? అవును సార్. 50,000 రూపాయలు వాళ్ళు చెప్పిన చోటుకి నేను తెచ్చివ్వకపోతే మా అబ్బాయిని కిడ్నాప్ చేసి చంపుతామని 2-3 సార్లు ఫోన్లో బెదిరించారు. నాకు కాళ్ళు చేతులు అడగ ఈ విషయం మీకు రిపోర్ట్ చేయడానికి వచ్చాను. వాళ్ళని ఎలాగైనా అరెస్ట్ చేయించండి సార్, ప్లీజ్. ఈ బ్లాక్ బస్ట్ అనే గ్యాంగ్ గురించి ఇదివరకే 2-3 రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఈ ఊళ్ళో కొత్తగా ఏదో ముఠా తయారైనట్టుంది. ఎనీహౌ వాళ్ళ బెదిరింపులకు మీరేం భయపడకండి. వి షాల్ అటెండ్ టు ద కేస్. థ్యాంక్ యూ సార్. మధుసూదన్ రావు, మా మాట కాదని మా మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చావు కదా, అందుకు మా శక్తిని నీకు వెంటనే రుచి చూపించావు. మధు, నువ్వు చేసిన తప్పుకి మా బ్లాక్ బర్డ్ కోర్టు 50,000 రూపాయల జరిమానా మాత్రం విధించింది. మొత్తం 1,00,000. అది శుక్రవారం నాటికల్లా మా చేతులకి, లేకపోతే నీ కొడుకు శవం నీ ఇంటి ముందు నిలుస్తుంది. అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తుండండి. అదేమి డాక్టర్ గారు, తరచూ నాకు జబ్బు రావాలని కోరుకుంటున్నారా? అలా కాదు, మీలాంటి వారు తలా ఒక చేయి వేస్తే కదా నా జేబులో ఉండేది. జోక్ కదరాని. ఎలా ఉంది? బాగలేదా? నమస్తే డాక్టర్. డబ్బా ఊరుకోరాజా. నమస్కారం డాక్టర్ గారు. బిడ్డకి నిన్న నుంచి జ్వరం కావాలి, తెల్లారి సరిపోయిన టెంపరేచర్ ఎక్కింది. టెస్ట్ ఏంటి డాక్టర్? బాబు బాబు బాబు. మందిస్తాను. మందేమిటండి ఇంజక్షన్ ఇవ్వరా మీరు?
ఇంజక్షన్ లో టానికులు ఇచ్చే డాక్టర్ కావాలంటే మీ పేరే చెప్పారు. నా పేరు ఇంజక్షన్ ఇస్తాను, పసిపాప కదా నొప్పుడుతుందో ఏమో అని. డాక్టర్ కేశవ్, పొద్దు నుంచి నా వేళ్ళు ఇలా వంగి ఉంది చూడండి, ఈ వేళ్లతో ఇంజక్షన్ ఇవ్వాలి కానీ ఇలా అయిపోయింది. డాక్టర్ కేశవ్ మంచి డాక్టర్, ఆయన ఇస్తారు ఇంజక్షన్ ఇవ్వండి. వేళ్ళలో ఏముందండి, పాప ముఖ్యం. నేను చూస్తాను డాక్టర్. వెళ్ళండి, ఫీజు మాత్రం ఇక్కడ వెళ్ళి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, రండి కూర్చోండి. ఏమిటండి జలుబా దగ్గ జ్వరమా? నొప్పి ఇక్కడ ఇక్కడ. నర్సన్ పిలిచాను. నేను నర్సన్ చూడడానికి రాలేదు, డాక్టర్ని చూడడానికి వచ్చాను. డాక్టర్ వెంకయ్య అమ్మ. ఏ బాగలేదా? బ్రహ్మాండంగా ఉంది, రండి. ఏమని చెప్పను డాక్టర్, ఏదో వెంతగా ఉన్నట్టుంది, పక్క కుదరటం లేదు, తిండి సహించడం లేదు, గుండెంతా నొక్కేసినట్టు నొక్కుపోయి గుండె గుండి అంత అయిపోయినట్టు, ఏదో బాధ, తీయని బాధ. అక్కడ కాదు, అక్కడా కాదు. వెంకాయమ్మ నొప్పి ఎక్కడని చెప్తే కదమ్మా. బావా ఇన్ని రోజులు నేనేమో అనుకున్నాను, నువ్వు డాక్టరే కాదు యాక్టర్వి కూడా. మరదలా నువ్వు కూడా బాగా యాక్ట్ చేస్తున్నావు. అబ్బా ఇన్నాళ్ళకు నవ్వుతూ మాట్లాడావు బావా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక నుంచి రోజు ఇలాగే మాట్లాడతాను వెంకాయమ్మ. చాలే, పేషెంట్ పేరు వెంకాయమ్మ. నా పేరు? నీ పేరు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఎప్పుడు కసురుతూ మాట్లాడతావు, ఒక్కసారైనా తీయగా నా పేరు పిలు బావా. ఎలా పిలవాలో నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పు. అయితే ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసి ఒకేసారి పిలుద్దాం. పిలు. డాడీ నిన్ను ఒక విషయం అడగమన్నారు. ఏమిటది లిల్లి? అదే పెళ్లి విషయం. దానికేం భాగ్యం లిల్లి, చేసుకో, నీకు నచ్చిన వాడిని చేసుకో. థ్యాంక్ యూ బావా, ఐ లవ్ యూ. ఎవరు ఒప్పుకున్నాడు, ఏమిటి ఒప్పుకున్నాడు, ఎందుకు ఒప్పుకున్నాడు? బావ పెళ్లి ఒప్పుకున్నాడా? అబ్బా ఇన్నాళ్ళకి బండి ట్రంక్ రోడ్ లో పడింది అనమాట. చూడమ్మా మళ్ళీ చెక్ పోస్ట్ కి రాగిపోకుండా వెంటనే వెళ్ళి ఆర్టీఓ చెప్పేయాలి. ఆర్టీఓ అంటే వాళ్ళ డాడీ అమ్మా. ఆ వసూలు ఎవరు ఫాదర్లా? ఇవాళ సాయంకాలం వెళ్ళి చెప్పేద్దాం. సార్ 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 లోపలికి వెళ్ళకండి సార్. మన ఇల్లు కదా. మీ ఇల్లే సార్, లోపల ఘోరమైన కుట్ర జరిగిపోతుంది సార్. ఏమిటది? మీకు లలితమ్మకి పెళ్లి చేసేయాలని. మై గాడ్, అసలు నాన్నగారికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకో. సార్ మళ్ళీ కూర్చుంటారే సార్. ఏం చేయమంటావు? అసలు నాకు ఆ లిల్లీ మోడర్న్ డ్రెస్లు అలవాట్లు ఏవి నచ్చవు. నాకు తెలుసు సార్, మీ టేస్టే వేరు.
మీకంత పల్లెటూరు వాతావరణం, పల్లెటూరి అమ్మాయి, కట్టు, ఆ బొట్టు. సార్, మీరు గనక ఇప్పుడు లోనకు వెళితే ఆ అమ్మాయి ముసలి అందరూ కలిసి ఈ పెళ్లికి ఒప్పించేస్తారు సార్. అవును సార్. కానీ ఇప్పుడు ఎందుకు? ఓకే ఓకే. చల్లగా జారుకుందా అని చూస్తున్నావు, అక్కడ జరచల్లో నువ్వే హీరో. ఎల్లుడు, నిన్నటి దాకా నేను లవ్ చేస్తూ ఎల్ బోర్డు పెట్టుకుని తిరిగిన మా అమ్మాయికి లైసెన్స్ ఇచ్చేసావట? మా అమ్మాయి పెళ్లి చేసుకుంటా చెప్పేసావట? శేఖర్, అమ్మాయి అంతా చెప్పింది. ఆర్టీఓగా రూట్ పర్మిషన్ ఇచ్చేశారు, కొబ్బరికాయ కొట్టి బండి నడిపించడమే. ఇవాళే దశమి, మంచి రోజురా, ఇదే ప్రధానం అనుకుందాం. శేఖర్, అమ్మాయిని బజార్ తీసుకెళ్ళి ఏ నెక్లెస్ లో గాజులో కొనిపెట్టు. ప్రధానం నాడు బంగారం పెట్టడం ఆచారం. అదే 15,000 రూపాయలు ఉంటుందమ్మా. 15,000? అవునమ్మా. ఇంతకన్నా కాస్ట్లీ లే. ఇంకానా? చాలు చాలు. చూడండి, సరిగ్గా ఎటువంటి మోడల్ ఇంకోటి చేయించండి. అడ్వాన్స్ వస్తాను. అబ్బే, అడ్వాన్స్ ఎందుకు డాక్టర్ గారు? సరుకు తీసుకున్నప్పుడే డబ్బులు. నేను ఒప్పుకోను. ఈయన ఒట్టి మూడి మనిషి అండి. తీరా నెక్లెస్ రెడీ అయిన తర్వాత వద్దన్న అనగలడు. మొత్తం 15,000 నయా పైసలతో ఇచ్చేసే. ఇచ్చా తర్వాత అండి. ఈ నెక్లెస్ లో ఫైన్ ఫినిష్ ఉండాలి, దీంట్లో ఏమో ఎర్రరాయి పెట్టండి. మళ్ళీ ఏదైనా కొత్త డిజైన్స్ వస్తే మీ ఏం సార్? మళ్ళీ వచ్చి ఏం లేదు, ఇందాక పక్కనే అమ్మాయి ఉందని అంత ఖరీదు కొప్పుకున్నాను. సంపాదించే మనకు గానీ ఖర్చు పెట్టే ఆడవాళ్ళకి డబ్బుల గురించి ఏం తెలుస్తుంది చెప్పండి. నిజమే అనుకోండి. అనుకోడు కాదు, నిజమే. ప్రస్తుతం మన దేశం ఎలాంటి విషమ పరిస్థితిలో ఉంది? నిరుద్యోగం, ఆకలి, దరిద్రం, ఇలాంటి పరిస్థితులు ఇంత ఖర్చు పెట్టి నెక్లెస్లు, చామంతి బిళ్ళలు కొనుక్కోవడం తప్పు కాదు. భారత మాతకి నేను అన్యాయం చేయలేదు. పవిత్ర భారత రక్తం నాలో ప్రవహిస్తుంది. ఇందాక నెక్లెస్ ఎంత అవుతుందన్నారు? 15,000 సార్. కొద్దిగా చిన్న సైజు రాళ్ళు వేసి 10,000లో కానీ ఇచ్చేయండి. ఇందాక ఎంత ఇచ్చాను? పూర్తి ఇచ్చేసి సార్. అయితే మిగిలిన 5,000 ఇలా చేయండి. 5,000? నాకు టైం లేదు. చూడండి, వాచ్ కూడా లేదు. ప్రతి క్షణం భారత మాతకి సేవ చేయాలి కానీ ఇలా వృధా చేయండి. త్వరగా చేయండి సార్. ఎందుకని మంచిది? దీని మీద సంతకం పెట్టండి, డబ్బులు తెస్తాను. సార్ ఇదిగో సార్, 5,000. చూడండి, దేశభక్తి మీలోనూ ఉండాలి. ఈవేళ మన ఇద్దరు కలిసి భారతదేశాన్ని 5,000 మేరకు కాపాడం. జై హో. ఏమిటి నాన్నగారు, నా మాట వినిపించుకోకుండా లిల్లి అలా ఉన్నారు ఏమిటి నాన్నగారు? బాబు, వారం రోజులుగా ఎవరో బ్లాక్ బర్డ్ ముఠావాళ్ళు 100,000 రూపాయలు ఇవ్వకపోతే నిన్ను చంపిస్తామని ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడే మరో ఫోన్ కాల్ వచ్చింది. రేపు బుధవారం లోపు 2,00,000 ఇవ్వకపోతే నిన్ను లిల్లీని చంపేస్తారట. ఎవరన్నా నా రాస్కల్స్? పోలీస్ రిపోర్ట్ ఇస్తే సరే. వద్దు బాబు, వద్దు. వాళ్ళు చాలా దుర్మార్గులు, ఎంతకైనా తెగిస్తారు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి చూస్తుండగా నా మీద హత్యా ప్రయత్నం జరిగింది కూడా. అలాగా? వాళ్ళు అంత దూరం పోతారనుకోను. మీరు కంగారు పడకండి, పాపం ఏదో స్పై పిక్చర్స్ చూసి ఇన్స్పైర్ అయి ఉంటారు. మీరు పడుకోండి ప్లీజ్. ఒరే డాక్టర్, ఎంతసేపురా, త్వరగా వెళ్ళిపోరా, పోవా. అయితే నేనే వెళ్తాను. అంత దిగిపోయి ఉన్నా? ఏమైందా? తల్లిని కాబోతున్నానని వినగానే ఎంతో మురిసిపోయాను. ఈ వార్త మా వార్త చెప్పగానే ఆయన ఎంతో సంబరపడిపోయి ఎగిరిపడ్డారు, కాళ్ళు విరగొట్టుకున్నారు. 60 రూపాయలు పెట్టి
పుట్టబోయే వాడి కోసం ఎంతో ఆశతో ఊయలు కూడా కొన్నాను. 600 ఖర్చు పెట్టి పార్టీ కూడా చేశాను. చూడండి, నేను ఒక నెలగా ఎవరిని గర్భవతిని చేయలేదు, గర్భవతి అని ఇచ్చలేదు. చెప్పలేదు, ఇదిగో మీ చేతులతో మీరే రాసింది చూసుకోండి. ఇది నా రాత కాదే. మీ రాత కాదు, నా రాత, తల్ రాత. అవును సార్, ఆ రోజు దేశభక్తి గురించి చెప్పినప్పుడు 5000 నేనే ఇచ్చాను మీకు. నేను డబ్బు తీసుకున్నాను. వాట్ యు మీన్? నేను డబ్బు తీసుకున్నాను. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. మీకు నేను నెక్లెస్ కోసం 15000 ఇచ్చానా లేదా? ఇచ్చా సార్. మళ్ళీ వచ్చి 5000 తీసుకున్నాను అంటారేంటి మీ అబ్బాయి? ఎరా బిడ్డా. అవునయ్యా, ఇలా వీళ్ళు వచ్చి 5000 పొట్టిపోతుంది. డోంట్ టాక్ రబిష్. నేను డబ్బు తీసుకుని లేదంటానా? కోపడకండి, కోపడబోకండి. ఎరా, నిజం చెప్పరా, నువ్వు నిజంగా డబ్బిచ్చావా? నిజమయ్యా, 5000 ఇస్తేనే నా మీద ఒట్టు. కావాలంటే ఓచిరి మీద సంతకం చేసిరి, చూపిస్తున్నాను. ఏదిరా, ఎక్కడ్రా ఓచరు? ఉండాలయ్యా, ఇక్కడ ఎక్కడో పెడుతుని. ఎవరు ముయ్? రే, ఎన్నాళ్ళుగా ఇలా దొంగతనం చేస్తున్నావురా? ఎంత డబ్బు కొట్టేసావురా? అలా నచ్చకయ్యా, వెతుకుతున్నాను. ఎందుకు? మీ గొడవ సరేనండి, నా మాట ఒకటే. మీరుండండి సార్, మీరుండండి. రే, లేని కాగితం ఎలా కనిపిస్తుంది రే? నా కడుపులో చెడ పుట్టావురా. సార్, ఇదిగోనే వచ్చారు, చూడండి సార్. చూడండి సార్, చూడండి. హలో డాక్టర్. శేఖర్ హియర్. హాయ్ బాబా. ఓ, లిల్లీనా? లేకపోతే నీకు వేరే ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తున్నారు. ఏమిటి? ఏమిటో చెప్పు, అసలు పని ఉంది నాకు. నథింగ్ డూయింగ్. సాయంత్రం 4 గంటలకు పని పాట ఏమి పెట్టుకోకు, నేనే వచ్చి పికప్ చేసుకుంటానని నీ అంతటా నువ్వే చెప్పి. నేను చెప్పానా? ఏ దొంగ, నా చేతి చెప్పించారని. ఇదిగో ఇంకో 1/2 గంటలో నేను రెడీ వచ్చేస్తాను. నిన్ను మనం అనుకున్న చోటుకు వెళ్దాం. ఓకే. ఓకేనా? రా, వెళ్దాం. దన్నాలండి, డాక్టర్ బాబు గారు ఉన్నారండి. ఉన్నారు. మీరెవరు? మా దాన కబలండి. నేను ఎన్ని మందులు వేసుకున్నా కడుపు కదలదండి. మా ఆవిడకి ఎన్ని మందులు వేసినా కదలే కడుపు ఆగదండి. కావాలని ఒకసారి చూసి పోదామండి. డాక్టర్ బాబు గారు 4 గంటలు ఉంటారండి? ఉండలు, 1 గంటలో బయటకు వెళ్తున్నారు. ఉండరు కదండి. అమ్మాయి, అయితే నేను ఉంటానండి అయ్యా. హలో. ఏమిటి సార్, మీరు చెప్పేది నిజమే? హాస్పిటల్లో రాతకి, జ్యువెలరీ షాప్లో సంతకానికి చాలా దగ్గర సంబంధం ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్ సమ్వేర్ అండ్ ఈరోజు లిల్లీ నాకు ఫోన్ చేసింది. ఆమెను కలుసుకుంటానని నేను చెప్పానట. అసలు ఆమెతో మాట్లాడండి. అదే సార్, ఇదంతా డిటెక్టివ్ కథలా అనిపిస్తుంది నాకు. హలో, మధు నర్సింగ్ హోమ్. హలో, ఎవరు మాట్లాడేది? ఒకసారి మాట్లాడింది డాక్టర్ శేఖర్ ఎండి. డాక్టర్, 6 నెంబర్ బెడ్ మీ పేషెంట్ టెంపరేచర్ పెరిగింది.
ఆఫ్టర్ ఆల్ టెంపరేచర్ ఇవన్నీ నాకు చెప్తావా? వెళ్ళి డాక్టర్ కేశవతో చెప్పు. అమ్మయ్యా, ఇన్నాళ్ళు హ్యాపీగా మనం బయటికి రాగలిగా. ఎప్పుడు అడిగినా ఏదో సాఫ్ చెప్పి తప్పించుకునేవాడివి. నువ్వు అడిగినా రాలేదంటే అది ఆ డాక్టర్ తప్పే. ఆ డాక్టరా? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ శేఖర్ని దాటితే మామూలు శేఖర్ని, తేడా లేదు. అవును, మన పెళ్ళి ఎప్పుడు బావా? పెళ్ళి ముహూర్త రోజున. అదే, ఆ ముహూర్తం ఎప్పుడని? పెళ్ళి రోజున. చెప్పు బావా, పెళ్ళి ఎప్పుడని? నువ్వు ఎప్పుడంటే అప్పుడు, ఇప్పుడంటే ఇప్పుడు. అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు, పులు పెక్కే పో కళ్ళు, పై పెక్కే ఆ కళ్ళు, లేలేత కొబ్బరి నీళ్ళు. అబ్బో నేరేడు పళ్ళు, అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు. అమ్మో గులాబి ముళ్ళు, అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబి ముళ్ళు. ఎరుపెక్కే చెక్కిళ్ళు, ఎదలోన ఎక్కిళ్ళు, కోరేది కొబ్బరి నీళ్ళు. అమ్మో గులాబి ముళ్ళు, అమ్మాయి కళ్ళు కుచ్చే గులాబి ముళ్ళు. ఆ
జడ పొడుగు మెడను నొప్పు చూస్తుంటే నా అడుగడుగు నీ వెనకే పడుతుంటే అడపడుగు మెడను నొప్పు చూస్తుంటే అడుగడుగు నీ వెనకే పడుతుంటే నీలోని అందాలు వేస్తున్న బంధాలు నోపలేనమ్మా ఈరోజు నేనాపలేనమ్మా ఆమోదు పదులు చూపు అబ్బాయి పగలు చుక్క రాదు మూడు ముళ్ళు పడేదాత కాస్త నువ్వు ఆగబోయే అబ్బ నేరేడు పళ్ళు అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు పులుపెక్కే పోకళ్ళు కళ్ళుగా కళ్ళు లేలేద్దరు ఎరుపెక్కే చెక్కిళ్ళు ఎదలున్న ఎక్కిళ్ళు కోరేది కొబ్బరి నీళ్ళు అమ్మో గులాబీ ముళ్ళు అమ్మాయి కళ్ళు కుచ్చే గులాబీ ముళ్ళు యా 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 చైతీరా అయ్యగారిది ఎందుకు రాస్తారు ఇంకా రాలా ఏ మళ్ళీ బయటికి పిలిచిపోదామనా కాదు మాకు అప్పుడు డబ్బులు వచ్చిపోదాలు వచ్చా అప్పు చేశాడా అత్తకు వస్తా కాదమ్మా ఐదు వందలు ఏమైనా సరే ఇవాళ వసూలు చేస్తాను కానీ వెళ్ళాం ఏమిటి బాబు మా రంగు కూడా అప్పు చేశాడా నిజమే నిజమేనమ్మా అప్పు చేసి ఆ వెళ్ళయింది మా బాగ్యలు వాడు పిల్లిలా వెనక నుంచి ఇంట్లో దూరాడు నేను చూశాను మనమంతా ఇక్కడే ఉన్నాం కదా లోనకెలా లేడు వాడు ఎక్కడ తప్పించుకుంటారా ఇంట్లో లేడని చెప్తే మీ కాదు ఉంటే దాచుకుంటావా ఎలాండి ఎలాండే ఆడికి ఆ ప్రార్థన లేదు మనం ఏం చేస్తాం ఏటది నిన్న బ్రాలో 10,000 రూపాయలు తగిలింది ఆ 10,000 రూపాయలు మాకు చెప్పి మా డబ్బులు మేము తీసుకెళ్ళని వచ్చాం ఆడ 10,000 రూపాయలు తీసుకునే యోగం ఆడికి లేదు మేమేం చేయం ఏమిటా నాకు 10,000 వస్తాయి ఇంటి ముందు కక్కితే బాగా ఉండదు అయ్యో 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 వదలండి ఇస్తాను వదలండి ఇస్తాను వదలండి No, you see, I'm Dr. Shekhar, MD.
రంగులేసినాడు బొంకులేసాడురా అయ్యా నిజమేనయ్యా నేను డాక్టర్ శేఖర్ ని డాక్టర్ శేఖర్ ఎండి ఓకే ఓకే మీకు ఎంత డబ్బు కావాలి 500 కదా ఓకే వదిలిపెట్టండి పాకెట్ 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 డబ్బులు దగ్గర పెట్టుకున్నాడు మాట్లాడరా డబ్బులు తీసుకుని కూడా కొడతారంటండి ఇదేం మర్యాద కాలేదు అత్త చూడు ఎట్టాడుస్తుందో కాయ పనులకు అప్పులు చేసి జలసా చేసి తిరిగావుగా అనుభవించు ఓకే ఐఎమ్ సారీ మీకు నేను ఎంత డబ్బు ఇవ్వాలి డాక్టర్ శేఖర్ ఎండి అబ్బో ఇంగ్లీష్ మాటలు కూడా నీ మొహానికి నా కాడ వేసాలేడు అనేది నీకు సిగ్గులేదట్రా నిన్న ఇంట్లో అత్త చూసిందంటే గుండె పగిలే ఏడుస్తుంది మన ఇంటి పొలం శేఖర్ అయితే నీ అదృష్టం బాగుండి నీ కాడ డబ్బులుంటాయి లేకపోతే నిన్ను పచ్చడి చేసి ఇడ్లీలో నంచుకుని తినేవాడు అయ్యో రక్తం కారిపోతుంది ఉండ సున్నా సున్నాలు పెయింట్లు వేయడానికి ఇదేం గోడ బాడీ అండి సెప్టిక్ అవుతుంది ఇంట్లో ప్లాస్టర్ టింక్చర్ ఏం లేవా తింటారా పంచరా చాలే నోరు మూసుకో నేను చూస్తుంటాను ఒళ్ళు మండుతోంది ఏదో పనులు చేయడం ఏదో మాటలు చెప్పి నవ్వించడం నీకు బాగా తెలుసు రంగా ఎందుకు రేలా కన్నోడిని కావలసినోడిని ఏడిపిస్తావు నీకేమొస్తావు చెప్పు ఏ రోజే గొడవలో తలదూరుస్తావు అని భయపడి చస్తా ఉంటావు నేను క్షేమంగా ఇల్లు చేర్చమని ఆ అమ్మడికి రోజు దండం పెట్టుకుంటా ఏంటట్టా చూస్తావు మళ్ళీ బయటకు వెళ్ళిపోదావునా కాలు ఏర్పడేస్తాను రేపటిదాకా ఇల్లు కదలే ఉంటే చూడా పడకా సున్నా పడుకో పడుకో ముమ్మూర్తిలా నాలాగా ఉండే ఒక మనిషిని చూశాను ప్రామిస్ అదే సార్ జీవన్ రోజు సార్ వాడి పేరు రంగడు ఇన్నాళ్ళు నాలాగా వచ్చి మన హాస్పిటల్లో డబ్బు సంపాదించుకున్నాడు అసలు విషయం లిల్లీ చేతిలో వాడు చిక్కుకుపోయాడు వాడేవారు సార్ సార్ వాడు వాన్సులు ఆపడానికి బదులు అవడానికి మందు రాస్తాడు మా కర్మ మన ప్రాక్టీస్ పడిపోతుంది సార్ కానీ వాడు నాకెంత ద్రోహం చేసినా ఒక విషయంలో ఇస్ వెరీ లక్కీ ఫెలో యూనో ఏమిటి సార్ అందము అమాయకత్వము కలబోసి ఆకృష్ణతో అలంకరించబడ్డ ఒక గుమ్మడి పువ్వు లాంటి చక్కని చుక్క పక్క ఇంట్లో ఉంటుంది అయితే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఇలా ఒక కరగబోసిన అంత బద్దీలతో అలంకరించబడిన అందమైన కటకటాల వెనక్కి వాడిని మధుసూదన్ రావు బుధవారం నాటికి 200,000 మా చేతికి చేరితే సరే సరే లేకపోతే నీ కొడుకు శవల్ని ఇంటికి చేరుతుంది ఇదే ఆఖరి రిమైండర్ జాగ్రత్త బ్లాక్ బర్డ్ 200,000 ఇవ్వకపోతే నన్ను కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నాను అవును రాజు ఇది వరకు ఇలాంటి ఫోన్స్ వచ్చాయని నాన్నగారు చెప్పారు ఐడియా సార్ 200,000 ఇవ్వ చేసే ఐడియా సార్ టెలిఫోన్ తీసేయమంటారా సార్ రండి సార్ కుట్టారు సార్ మీరు చెప్తాను కుట్టండి మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఆ రంగడు అప్పుడు మీలాగే ఉంటాడంటున్నారు కదా అవును అప్పుడు మనం మంచి ప్లాన్ వేస్తాం ఓ 3 మాసాలు మీరు మాయమైపోతారు అప్పుడు మనం ట్రిక్ వేసి
ఆ రంగణ్ణి ఇంటికి వచ్చి ఇచ్చాం. బ్లాక్ బర్డ్ ఎట్లాగా 2 లక్షలు అడుగుతారు కదా, మనం ఏమని చెబుతాం? అయ్యో ఉండండి సార్, ఆ బ్లాక్ బర్డ్స్ రంగణ్ణి ఎత్తుకుపోతారు. చెప్పాలి మా ప్లాన్. మంచి ప్లాన్, ఫర్ దాట్. కానీ అంతవరకు నేనేం చేస్తాను? ఏ సార్, రంగడి సీట్ ఖాళీగా ఉంది, పక్క ఇంట్లో గోడ పువ్వు ఉంది. మంచి ప్లాన్. వెళ్ళిపో సార్, వెళ్ళిపో. ఓకే రంగా 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 సార్, గుమ్మడి పువ్వా? ఎక్కడ సార్ బయలుదేరుతున్నారు? హాస్పిటల్కు. హాస్పిటల్ కా? నేను ప్రక్క నుంచి వస్తున్నాను సార్. అక్కడ చూసాగా మీరు ఇప్పుడు అక్కడ అక్కడ ఉన్నారు సార్. అంతే, రాత్రులు అప్పుడే ఇక్కడ చేరిపోయారు అనమాట. వాడికి డ్యూటీ అవర్స్ లేవా? లేదు సార్, మీరు రెస్ట్ తీసుకునే టైము వాడికి డ్యూటీ అవర్స్. టప్ టపా నాకు చేసి స్టెప్ చేసి 200-300 జోడు చూసుకున్నారు సార్. లైక్ తీసేమో అస్సలు నాలాగే ఉన్నాడు కదా, అస్సలు గుద్దినట్లు ఉన్నారు సార్. సార్ మీ ఇద్దరిని పెట్టి 2 లక్షల సినిమా తీస్తే 100 రోజులు గ్యారంటీ సార్. కాశ్మీర్ టికెట్లు ట్రావెల్ ఏజెన్సీ దగ్గర తీసుకొచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ డూప్లికేట్ కార్డ్ని టిక్కెట్లతో ఇక్కట్లు పెడదాను చూడు. ఓకే సార్. హలో, హలో, అక్కడ డాక్టర్ గారు, డాక్టర్ గారు ఉన్నారండి. నేనే డాక్టర్ శేఖర్ గారు మాట్లాడుతున్నాను. నేను అశోకా ట్రావెల్స్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. మీరు చెప్పినట్టుగా మీరు 6 నెలలు విశ్రాంతి తీసుకోవడానికి కాశ్మీర్ లో హౌస్ బోట్ రిజర్వ్ చేశాను. మీ ప్రయాణానికి మెయిల్లో టికెట్స్ రిజర్వ్ చేశాను. అలాగే మా అసిస్టెంట్ గించి టికెట్స్ లో మీ ఇంటికి పంపిస్తానండి. ఉంటాను డాక్టర్ గారు. నమస్తే. కాశ్మీర్ రంగా ఉండు కన్ఫ్యూజ్ కావక ఇదే నీతో. ఇప్పుడు ఇప్పుడు డాక్టరు 6 నెలలు కాశ్మీర్కి వెళ్తున్నారు అంతే. ఒరే రంగా, అసలు ఈ విషయం అసలు డాక్టర్ గారికి చెప్పాలి కదా. డాక్టర్ శేఖర్ మాట్లాడుతున్నాను. నమస్కారం సార్, నేను అశోక ట్రావెల్స్ నుంచి మాట్లాడుతున్నాను. వాట్ ఇస్ ద మ్యాటర్? ఏం లేదండి, మీరు చెప్పినట్టుగా మీరు 6 నెలలు విశ్రాంతి తీసుకోవడానికి గాను కాశ్మీర్ లో హౌస్ బోట్ రిజర్వ్ చేశారా? అది మీరు ప్రయాణానికి మెయిల్ లో టికెట్స్ బుక్ చేశారా? చేశానండి. కుర్రాడి చేత మా ఇంటికి టికెట్స్ పంపిస్తారు అంత కదా? పంపిస్తానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గురుగారు బొత్తా పడ్డాడు, డూప్లికేట్ గాడు వల్లో పడ్డాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్. నా తమ్మన్నారట? సిద్ధం, నేను ఒక 6 నెలల పాటు రెస్ట్ తీసుకోవడానికి కాశ్మీర్ వెళదామని ప్లాన్ చేశాను. కాశ్మీర్? 6 మంత్స్? ఐ సీ. సంహౌ ఐఎమ్ బికమింగ్ నర్వస్ డే బై డే. పని ఒత్తిడి వల్ల నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా ఉంటుంది. ఈ స్థితిలో ఒక డాక్టర్ పేషెంట్లను ట్రీట్ చేయడం ప్రమాదం. అవును సార్. అందుకే ఈ అట్మాస్ఫియర్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఓకే డాక్టర్. డాక్టర్ కేశవ్, ఐ ఫర్గాట్. ఇన్ కేస్ ఈ మధ్యలోనే నేను తిరిగి వచ్చేసాను అనుకోండి, లేకపోతే ప్రయాణం మానేశాను అనుకోండి, నేనే హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేస్తానన్నా కూడా మీరు ఒప్పుకోకండి. రేపటి నుంచి ఆపరేషన్స్ అన్ని మీరే కండి.
ఇదేమి డాక్టర్, క్వైట్ సర్ప్రైజింగ్. ఎస్, ఇట్ ఇస్ సర్ప్రైజింగ్. నా ఆరోగ్యం సరిగా లేని కారణాన ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఓకే ఓకే, ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ వెన్ యు ఆర్ లీవింగ్ ఫర్ కాశ్మీర్? ఈరోజు. ఆపరేషన్స్ మాత్రం మీరే చేయండి. షూర్ షూర్, తప్పకుండా. వాడెక్కడో దాక్కుని ఉంటాడనుకుంటాను. పెద్ద స్టేషన్ కదా, కనపడ్డం. మన ప్లాన్ సక్సెస్ అవుతుంది సార్. వస్తాను. మీరు తప్పకుండా వచ్చేస్తారు సార్. లేదు, తీరా ట్రైన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మూడు బాగలేదు. ఆయన కాశ్మీర్ మరీ చలి కదా, వచ్చేసాను. పర్లేదండి, మీరు వచ్చేసారు కదా. ఎక్కడ పర్లేదు, పెట్టిపోయినా పర్లేదు, మీరు వచ్చేసారు కదా. అలా కంగారు పడిపోతున్నారండి, రండి రండి. కాశ్మీర్కి మించిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం, రండి. సొంత ఇంట్లోకి వెళ్ళినట్టు వెళ్తున్నాం, అది నీ పాలిటే బోనురా. సీతమ్మా, వాడు నాకు ఒక్కగాను ఒక కొడుకు కదమ్మా. ఆరు నెలల దాకా నీ మొహం చూడనంటూ వాడు పెట్టే బేడ పుచ్చుకొని వెళ్ళిపోవడం సబబేనమ్మా. వాడు నా గురించి ఏమీ పట్టించుకోకపోయినా వేగు తీపిని నేను చంపుకోలేకపోతున్నానమ్మా. బాధపడకట్ట, ఇట్ట ఇల్లు పట్టకుండా తిరిగే వాళ్ళు ఏదో నాడు పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చేస్తారు. ఆ కరణ గారు అల్లుడు ఇట్ట తిరిగినోడు కాడు, ఎంత బుద్ధిగా ఆశయం చేసుకుంటాడు చూడు. ఏడుకోకున్నావా, రా అన్నం తిందు గాని. ఓ పార్టీ రిపిస్తుంటే చూడే సీతాలం, ఇంటికాడే ఆడవచ్చేది అప్పడాలు ఒప్పించి గొప్ప లాభం సంపాదించి ఏడాది తిరగకుండా ఏడు మేడలు కట్టించే. ఇంకా వెతుకులేదు, మీసాలకు సంపన్ను అన్నట్టు మేడల గురించి ఆలోచిస్తున్నావా? పద పద శంకా. వచ్చేసాను సీతాలు, వచ్చేసాను సీతాలు. ఇక ఎప్పటికీ ఇల్లు విడిచి వెళ్ళకూడదని ఉద్దేశంతో వచ్చేసాను సీతాలు. ఏటే, నిజమే? నిజమే సీతాలు, ఇన్నాళ్ళు డబ్బు డబ్బు అంటూ పరిగెత్తాను, ఎదురు దెబ్బతిన్నాను. రేపటికి నిలవని రూపాయల కోసం కలకాలం నిలిచే నీ అభిమానానికి దూరమై పోయాను. ఇన్నాళ్లకు నా తప్పు నేను తెలుసుకున్నాను సీతాలు. అబ్బా, ఎన్నాళ్ళకి నీ నోటం తిట్టాంటి మాట విన్నాను రంగా. అత్తకి మాట తెలిస్తే పొంగిపోతుంది. పద పద లోపలి పద. ఒరే రంగా, నువ్వు మారిపోయిన శుభ సందర్భంలో పార్టీ రూపిస్తుంటే అక్కవరా, అప్పుడు అలా పరమెట్టుకుంటాను. అలాగే, దానికే నిజంగానే మారిపోయాడు, సొట్టుకుని ధర్మరాజైపోయాడండి. అత్త అత్త, నీకు మంచి వచ్చిన చెప్పనా? ఏమిటమ్మా? మన రంగడు క్లబ్ లో అవి మానేసి పెట్టుబెట్టుకుని మరీ వెనక్కి వచ్చేసాడు. కుక్క వంకరతో అంకర బుద్ధి ఎప్పుడు మారేది కాదమ్మా. రెండు రోజులు పోతే మళ్ళీ మామూలే అమ్మా. ఏమిట్రా రంగా ఆలోచనం? అమ్మా, ఈ పిలుపు నాకేదో కొత్తగా ఉందమ్మా. ఇన్నాళ్ళు ఈ ప్రేమకి ఆదరణకి నోచుకోనందుకు బాధపడుతున్నానమ్మా. బిడ్డకి బడి గుడి అమ్మ వడే అంటారు, అందుకే నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా.
కులాయనీలు కాదురా సెంటు సెంటు నీది కాదుగా పోసుకో పోసుకో టోంకో నేను చెరువుకి వెళ్తున్నాను పద చెరువుక లేకపోతే బావిలోకి దూకి బట్టలు తుకుతారా పద పద నీకే చెప్పేది రా ఈ నీళ్ళల్లో స్నానం చేస్తే మలేరియా వస్తుంది డయోరియా వస్తుంది అన్ని జబ్బులు వస్తాయి అబ్బో పెద్ద డాక్టర్లో చెప్పొచ్చాడు వాళ్ళ పద సార్ ఇదేంటి కావాలా నాకు తెలుసులే నా హాస్పిటల్లోకి నువ్వు దారి చూపించినాయంట్రా రా నీకు తిగిపోను మా అయ్యగారే నన్ను రానరా అక్కుపక్షి నీ ఆసుపత్రి నీ పేండా కూడా పద పదండి సార్ రండి సార్ రండి సార్ డాక్టర్ మీరు ఊరెళ్ళలేదా లేదు సార్ ఊరెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తున్నారు సార్ మూడు అంకె అంత మంచిది కాదని క్యాన్సిల్ చేశాను అంతే డాక్టర్ ఇప్పుడే ఒక అపెండిసైటిస్ కేసు వచ్చింది ఆపరేట్ చేయాలి ఆపరేషన్ చేస్తాను మీరు చేస్తారా ఎందుకు చేయకూడదు నేను డాక్టర్ శేఖర్ ఎండి చేస్తాను డాక్టర్ మీ హెల్త్ అంత సరిగా ఉండట్లేదు నేను ఆపరేషన్ కండక్ట్ చేస్తాను నువ్వు థ్యాంక్ యూ బాగా చేయండి ఓకే విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ప్లీజ్ టేక్ రెస్ట్ ఆపరేషన్ చేసి చేసి మనుషుల్ని దోసకాయలా కోసి కోసి విసిక్కెత్తిపోయిందిరా నాకు కడుపు నొప్పి ఆపరేషనే కదా చిన్న డాక్టర్ వదిలేశారు మరి ఎప్పుడు నేర్చుకుంటారు అసలు ఈ కడుపు నొప్పికి చినాయ కర్బూజా అని మందు వేస్తే చాలు చినాయ కర్బూజానా ఆ పేరుతో మందే తీలేదు సార్ చూస్తారు సార్ ఎలా ఉంది నీ బొందలా ఉంది దూకొచ్చే వాగుడు వాగి జోకలకు బ్రహ్మాండ సార్ ఇలాంటి జోకులు మీ తప్పింక ఎవరో లేదు సార్ హలో హలో రాజు నేను శేఖర్ని ఎలా ఉన్నాడు డూప్లికేట్ గారు గురుడు మహాత్ములాసగా ఉన్నాడు సార్ 10వ నెంబర్ బెడ్ మీద పేషెంట్ గురించి సార్ వాళ్ళు వాడా వెధవ చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పు ఆ వెధవ చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పమంటున్నారు సార్ చాలా పోజు కొట్టేస్తున్నాడు సార్ ఇంత ప్లాన్ వేసి ఇక్కడికి వచ్చినందుకు ఏదో నాకు గిట్టుబాటుగానే ఉందిలే పిచ్చి పిచ్చి మందులు రాసిస్తాడేమో ఒక గంట కనపడుతూ ఉండు రాజు సర్దాకు మనం చేస్తున్న పని పేషెంట్ల ప్రాణానికి ప్రమాదం కాకూడదు డాక్టర్ కేశవ్ని అలర్ట్ గా ఉండమని చెప్పు సార్ అమ్మాయి ఎలా ఉంది సార్ అమ్మాయా యు సిల్లీ ఫెలో కుందనప్పు బొమ్మలా ఉంది వాడేం చేస్తున్నాడు గుడ్ల గొబ్బలా చూస్తున్నారు సార్ వాడికి అనుమానం వస్తుందేమో నేను ఉంటానైతే జాగ్రత్త ఓకే అలాగే సార్ ఉంటాను సార్ పేషెంట్ బావగారట చాలా కంగారు పడిపోతున్నారు సార్ నేనున్నానా చిన్న కర్బూజా వేసేస్తారు నువ్వు కూడా చూసేస్తా
చేశాను పిల్ల. డబ్బా అంతా తీసేసుకుంటున్నారు. ఈ చేతిలోకి వచ్చింది నా జేబులో చేరడానికి కదరా. అవునరా, సొమ్ము ఒకటిది సోకు ఒకటిది. నిజం సార్, విడపే కదా, తీసుకొని తీసుకోండి. దగ్గు ఎక్కువైనట్టలే ఉంది. ఇందా మీరెల్ కషాంత రంగడేడమ్మా. ఏమో ఏడా పోయాడో తాగు. ఏమిటిది మిరియాల కషాయం? ఎందుకు దగ్గుకి? పేషెంట్ కి ఇలా కషాయాలు విషయాలు ఇవ్వకూడదు. ఇదిగో క్యాడిఫ్లైట్ ఎలిక్సర్ అని యాంటీ ఆస్మాటిక్ టానిక్. ఎందుకు దగ్గు తీసుకో. రంగా, నువ్వు చెప్తే నమ్మలేదు గాని రెండు రోజులుగా నీ ప్రవర్తన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందిరా బాబు. ఇన్నాళ్లకు ప్రయోజకుడైన బిడ్డని కన్నానని గర్వపడుతున్నాను. అసలు నువ్వు అల్లరి చిల్లరిగా తిరిగే మారంగుడివినే అనిపిస్తుందిరా నాకు. ఎందుకన్నమ్మా? నేను రంగాని. మా నాయనే, నేను నీలో కోరుకునేది ఆ దేవుళ్ళని వేడుకునేది, ఈ మార్పేరా? సర్లే, ఇలా తల్లి కొడుకులు ఒకళ్ళొకళ్ళు పొగుడుకుంటా కూర్చుంటే మధ్య నేనెందుకు కొట్టుకుపోతా? ఇంట్లో కొట్టుకుపోతా? గోదావరిలోకి. నేను కొట్టుకొస్తాను. దేనిలో కొట్టుకొస్తా? సముద్రంలో. గోదావరి వచ్చి కలిసే చోట నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, సరేనా? ఓ అబ్బో, మాటలు నేర్చావే. ఓ అబ్బో, నువ్వు కూడా ఆటలు నేర్చావే, పద. రండి బాబు రండి. కొబ్బరి బొండాలు, కారు చౌక, ఆరోగ్యానికి చాలా మంచిది కోకోనట్ వాటర్, స్మోకర్స్ కి అమృతం లాంటిది కోకోనట్ వాటర్, నికోటిన్ డిపాజిట్స్ మీద బాగా వర్క్ చేస్తుంది, రూపాయి విలువ ఆరోగ్యం దీంట్లో ఉంది. ఈ చిన్న గొట్టు తీసేసుకోండి, ఇది ఫ్రీ. రూపాయి. బాడీని కూల్ డౌన్ చేసి కండిషన్ లో ఉంచే గంగాజలం, కోకోనట్ వాటర్, నారియల్ కపాని, ఇళం నీరు, కరుకు వెళ్ళం, కొబ్బరి నీళ్లు, అగి ఒక పుకి శామా జపాన్. రండి బాబు. కొబ్బరి నీళ్లు దానిలో ఏం ఖరాబ్ బాగా కాయలున్నాయి అయిపోయినాయి. నీ కబుర్లతో కాయలన్నీ అమ్మేసావు గానీ నువ్వు ఇక్కడే ఉండు, నేను తోటలోకి వెళ్ళి కాయలు కోసుకొస్తా. కాయలు లేనప్పుడు నేను ఎందుకు కాపలా? నేను వస్తాను. ఉంటా. నీడలు ఈ కన్నే పాడలు ఉన్నా వేచి ఉన్నా కదిరావేలనేనా అన్నుల మిన్న, కదలిరావేలనేనా అన్నుల మిన్న. మనసు రాగాలు తెలుసు, అది తీపి కోపాల వయసు. కన్నయ్య వయసు గారాలు తెలుసు, అది మాయ మర్మాల మనసు. అల్లరి ముద్దు హద్దులు వద్దు, ఇద్దరమంటే ముద్దుకు ముద్దు. అల్లరి ముద్దు హద్దులు ధరమంటే ముద్దుకు ముద్దు. పదహారు వేల సవతులు వద్దు, పదహారు వేల సంకెళ్ళు వద్దు. ఆ పొన్న నీడలు ఏ కన్నె వాడలు ఉన్నా వేచి ఉన్నా కదలిరావేలనేనా అన్నుల మిన్న, కదలిరావేలనేనా అన్నుల మిన్న. దోచుకున్నా కథలు విన్నాను నేరా అల్లరి కన్నా, కథలు విన్నాను నేరా అల్లరి కన్నా.
నా ప్రేమ వీణ సరిగమలే వింటా నీ వేళ కదలి రావేల నేనా అన్నుల మిన్న ఏమిటి మధుసూదన రాలేదా? రాలేదు బాస్. ఇప్పటిదాకా స్టేషన్ దగ్గర ఎదురు చూసి మరీ వస్తున్నాను. ఇడియట్, మన మాట అంటే లెక్క లేకుండా ఉన్నాడన్నమాట. వాడు ఏ కొడుకు కోసం బతుకుతున్నాడో వాడినే వాడి నుంచి దూరం చేస్తే తప్ప మనకు లొంగిరాడు. వెళ్ళండి, ఆ డాక్టర్ ఎక్కడున్నా సరే వాడి కాళ్ళు చేతులు విరిచి కట్టి మరీ తీసుకురండి. ఒరే డూప్లికేటు, నీ రోజులు మూడేరా, నిన్ను ఎత్తుకుపోవడానికి యమకింకర్లు వస్తున్నారా? ఎవరు మీరు? యమ భటులం. ఆగండి బాబు, ఉత్తపుణ్యానికి ఇలా చేయి చేసుకుంటారేమిటి? అసలు ఎవరు మీరు? పాయింట్ ఏమిటి? అది నేను చెప్తా. రండి. మీరెవరు? యమధర్మరావు సార్? చిత్రగుప్తులు. డబ్బు గల వాళ్ళ చిట్టాలన్నీ నా దగ్గరే ఉంటాయి. డైలాగ్ బాగుంది. డ్రామా రిహార్సల్. నీ ప్రాణాలు పణంగా పెట్టి మీ నాన్న మధుసూదన్ రావు దగ్గర 2 లక్షలు వసూలు చేయడానికి నేను ఇక్కడ తీసుకొచ్చాను. అయితే నన్ను ఎత్తుకొచ్చింది డబ్బు కోసం అన్నమాట? అవును. 2 లక్షలు మా చేతికొచ్చేంత వరకు నిన్ను వదలం. ఇది నాతో ముందే చెప్తే మీరు ఇంత కష్టపడి కూలీలా నన్ను మోసుకొచ్చే అవస్థ తప్పేది కదా. అంటే మీ ప్లాన్ ఇదని చెప్తే నేనే మీకు సహాయం చేసేవాడినయ్యా. డబ్బు మీకే కాదు, నాకు కావాలి. మరుసూదన్ రాని 2 లక్షలు కాదు, 5 లక్షలు అడగండి. చరిసగం పంచుకుందాం. వెటకారంగా ఉందా? కాదయ్యా బాబు, నిజం చెప్తున్నాను. మీరు ఫోన్ చేయండి, 5 లక్షలు అడగండి, లేకపోతే నా ప్రాణం తీసేస్తాను చెప్పండి. చచ్చినట్టు చేస్తారు. ఫోన్ చేయరా పట్టుకోడా. హలో. హలో, మధుసూదరావు గారేనా? మధుసూదరావునే మాట్లాడుతున్నాను. నమస్తే సార్. పొందా. నమస్కారాలు అష్టోత్తర పూజలు చేస్తుంటే డబ్బు ఎవడేస్తాడయ్యా? చిత్రగుప్తుడు, ఈ బటుడిని మారిస్తే గానీ నువ్వు పైకి రావయ్యా. హలో మధుసూదన్ రావు. మధుసూదన్ రావేనయ్యా, అసలు నువ్వెవరు? నేను బ్లాక్ బోర్డ్ని. బ్లాక్ బోర్డ్? బ్లాక్ బర్డ్ని, బ్లాక్ బర్డ్ని. నీ అబ్బాయి మా స్వాధీనంలో ఉన్నాడు. వాడు నీకు దక్కాలంటే రేపు శనివారం లోపు మాకు 5 లక్షలు ఇవ్వాలి. 1 మినిట్. రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్కి. డబ్బు ఇవ్వకపోతే నీ కొడుకు శవం కళ్ళ చూస్తావు. నువ్వు భయంతో వణిగిపోతున్నావు కాదు,
నీ గుండె టకటకా కొట్టుకుంటుందిలే, నాకు ఆ శబ్దం వినిపిస్తోందిలే. నీ మొహం నీకు వినిపించే టకటక గుండె శబ్దం కాదురా, గడియారం మోత. ఒరే అబ్బాయ్, నువ్వు ఎత్తికెళ్ళి నా కొడుకుని చంపేసి దహనం చేసేసి మా ఇంటికి రా, పార్టీ ఇస్తా. చంపాలంటే నిజంగానే చంపేస్తావు, జాగ్రత్త. నిజంగా చంపితేనే నిజమైన పార్టీ ఇస్తానరా వెర్రినాగన్న. నీ బెదిరింపులకు లొంగి నీకు 500,000 ఊరికే ఇస్తాననుకోకు. మాటిమాటికి ఫోన్లు చేయకు, ఫోన్ బిల్లు పెరిగిపోతోంది. ఏ భయంతో వణికిపోతున్నావా? నీ గుండె కొట్టుకుంటుందిలే, టకటక వినిపిస్తుందిలే. ఏమన్నాడు? నన్ను చంపుకోమన్నాడు, పైసా ఇవ్వడత. అసలు మీ డాక్టర్ అయ్యాక పక్కించుకున్నా పట్టుకొచ్చాను. కాదండి, నేనే డాక్టర్ శేఖర్ ఎండి. అసలు ఆయన ఎందుకు ఇలా అన్నాడు నాకే తెలియకుండా ఉంది. అయితే నువ్వు నీ బాబు నాటకం ఆడారన్నమాట. నిన్న కళ్ళు పడేయండి బాబు, పట్టుకోండి. అరే బాబు, వంపతీసి కబాటం తిరిగింది ఏమిటి? అర్ధరాత్రికి నడుస్తా దొంగ విధంగా నన్ను ఎత్తుకుపోయారు. అయ్యో వాళ్ళు వదిలేశా? ఎంత నడుస్తావు, నేను తప్పించుకొచ్చాను. అవును, నా ఎదురుగా వాళ్ళు నాన్నగారు ఫోన్ చేస్తే అదే మీరు ఎలాగైనా తెలివిగా తప్పించి వచ్చేస్తారని అయ్యగారు అలా మాట్లాడారు. అంతే కదా, నిజం తెలిసిపోయిందో ఏమో అని నేను భయపడ్డాను. నిజమే సార్? నీకెందుకు? వాళ్ళు నన్ను వెంటాడుతున్నారు, మళ్ళీ ఇక్కడ వచ్చినా రాగలరు. అందుకని నేను ఒక నెల రోజుల పాటు ఎక్కడైనా బెంగళూరుకు ఓటీగా వెళ్ళిపోతాను. లేదు సార్, మీరు ఇక్కడ వెళ్ళటం మంచిది సార్. మంచి ఊటీ నీ మొహం తనుతుంది. నేను నాన్నగారితో చెప్పు, ఊటీ. ఊటీ బెటర్ కదా, చల్లగా ఉంటుంది, అక్కడ వెళ్తాను. డాక్టర్ కేశవ్, మీతో ఒక ముఖ్య విషయాన్ని మాట్లాడాలి. ఈ పేషెంట్ల కోసం శ్రమించి శ్రమించి ప్రజల కోసం సేవ చేసి సేవ చేసి నేను మర్చిపోయాను. చూడండి డాక్టర్ కేశవ్, నాకు 3 మాసాల రెస్ట్ కావాలి. జస్ట్ 3 మంత్స్. డాక్టర్ కేశవ్, అంతవరకు మీరంతా నచ్చింది చూసుకోండి. హలో. హలో రాజు, నేను శేఖర్ని. అవును సార్, మీ బీరువా తాళం చెట్లు ఎక్కడుంటాయి సార్? నా డ్రాయర్లో, 2వ వారంలో. సార్ సార్, మీరేనా సార్? డూప్లికేట్ ఏమనుకుని టెస్ట్ చేశాం సార్. ఏం చేస్తున్నాడు మనవాడు? సార్, రాత్రి బ్లాక్ బర్డ్స్ వచ్చి వాడిని ఎత్తుకుపోయారు సార్. పేడ విరగడైపోయింది అనుకున్నాను, కానీ ఈ గంటలో గోడ కొట్టిన బంతిలో లటక్కని తిరిగి వచ్చేసి మన ఇంట్లో దొరిపాడు సార్. ఇక్కడ ఉంటే ప్రమాదం అని ఊటీలో బెంగళూరు వెళ్ళిపోయి సార్. వాడు తప్పించుకున్నాడు అనమాట. ఈ టైంలో మీరు ఇక్కడికి రావడం ప్రమాదం సార్, వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకుపోతారు. కొన్నాళ్ళు అక్కడ ఉంటే మంచిది. నువ్వు రమ్మన్నా నేను వచ్చే పొజిషన్లో లేను రాజు. ఇక్కడ మహా చక్కటి కాలక్షేపం జరుగుతుంది. గుమ్మడి పువ్వా సార్? చెప్పో. పోనా పదా. ఏమిటి అలా చూస్తున్నావు? పాము వచ్చి పాలు తాగితే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట. పాము పదా. పూజారి ఏమని దీవించాడు అన్నావా? ఏదో దీవించాడు, నాకు నచ్చలేదు. ఎందుకనో? శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని జనరల్ గా దీవించాడు. జనవరి 5 కళ్యాణ ప్రాప్తిరస్తు అని స్పెసిఫిక్ గా దీవించలేదు. అబ్బో, అబ్బాయి గారికి పులపాటం ఎక్కువైపోయినట్టుందే. అమ్మాయి గారికి మాత్రం లేనట్టు. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించలేదని బాధపడుతున్నావా?
నాకు తెలుసులే. ఐమ్ సారీ. హలో, ఎవరండి మీరు? ఎవరండి మీరు? నేను నడవగలనండి, పర్వాలండి. మీరెవరు? హలో, నేనేం చేయలేదు, వాడే పడ్డాడు. హలో, ఐమ్ సారీ. ప్లీజ్ ఫైట్ చేయొద్దు, వినండి. డోంట్ వెరీ, ఎర్టిఆర్ గ్లిసరిన్ వాడుకోండి. హలో, ఇంగ్లీష్ మందులో నమ్మకం లేకపోతే అమృతాంజన్ వాడుకోండి. కనిపించేవాడిని విడిచిపెట్టావు. ఏం చేయమంటావు బాస్? వీళ్ళని తెచ్చుకురావడానికి ప్రయత్నించాం, జనం రావటం వల్ల వీడి పడలేదు. అయితే మన కన్నుగప్పి ఈ ఊళ్ళోనే తిరుగుతున్నాడు అన్నమాట. హలో, హలో, ఎవరు? ఎక్కడి నుంచి రా? ఏమిటి, గోవాలోనా? మీరు సరిగ్గా చూశారా? అలాగా చిత్రంగా ఉందే. ఏమిటి బాస్? నాగులు ఫోన్ చేశాడు, డాక్టర్ గోవాలో ఉన్నట్ట, లిల్లీ అనే అమ్మాయితో తిరుగుతున్నట్ట. ఇప్పుడే ఈ ఊళ్ళోనే చూశారని మీరంటున్నారు. ఇందులో ఏదో తిరకాసు ఉంది. రత్నం, ఎందుకు మంచిది నువ్వు గోవా వెళ్ళి అసలు విషయం ఏంటో కనిపెట్టు. అలాగే బాస్. తొలిబలపు తొందరలు, ఉసిగొలిపే తెమ్మెరలు, చెలితో నేను చలితో నీవు చేసే అల్లరు. తొలిబలపు తొందరలు, ఉసిగొలిపే తెమ్మెరలు, చలితో నీవు చలితో తెలిచే నీ కళ్ళు తెలిపే ఆ కళ్ళు కరగాలి కౌగిళ్ళరు. వల పిలిచే ఒళ్ళు, వలచే పరవళ్ళు, కదిలే పొదరిళ్ళలో. నీలో అందాలు నేనే పొందాలి, నాకే చెందాలిలే. తొలివలకు తొందరలు, చలితో నేను చలితో నీవు చేసే అల్లరు. తొలిబలపు తొందరలు, ఉసిగొలితే తెమ్మెరలు. తొలిబలపు తొందరలు, ఉసిగొలితే తెమ్మెరలు. Oh,
కణిగేన వీణ పలికిందిలే మోహ విరిసేనా నవ్వు విరజాజి పువ్వు సిగలో నేను తొందరలు కుసిగొలితే తెంబరలు తొలిబలపు తొందరలు కుసిగొలితే తెంబరలు తొలిబలపు తొందరలు కుసిగొలితే తొలిబలపు తొందరలు కుసిగొలితే తెమ్మెరలు అయ్యా అయ్యా ఏమైంది తీసారా దాకి పడిపోయాడు రాంక అయ్యా ఏమిటి బాబు ఏమైంది సారాలో ఏసం కలిపారో ఏంటో పాడు ఆ తాగిన వాళ్ళంతా వాళ్ళు ఇట్టగా పడిపోయారమ్మా పక్కన ఎవరైనా డాక్టర్ ఉంటే పిలవండి బాబు మనిషిని పంపించాం రండి బాబు రండి చూడండి డాక్టర్ ఆ మందు వాడకండి ఆ మందు డేంజరస్ అండి సారీ మీరేమనుకోకండి అది పని ఎలా తెలుసురా చెప్పరా రంగా నువ్వు అసలు మరి అంగడివేనా మాట్లాడువేరా నీకు వైద్యం చేయటం ఎలా తెలిసింది అది శబాష్ రంగా సరదాగా నేర్చుకున్న వైద్యంతో ఒక మనిషి ప్రాణం కాపాడగలిగావు అవును మీ వాళ్ళకి ఇంకా తెలియదేమిటి రాత్రిపూట అమ్యూజ్మెంట్ పార్క్ లో పనిచేస్తూ సైడ్ బై సైడ్ మా హాస్పిటల్లో కాంపౌండర్ పనిచేస్తున్నావని అది రంగా మా అయ్య నీ బతికించావు నీకు రెండు చేతులేసి దండం పెడతాను రా రంగా ఏమిటి వచ్చారు రాజు నీతో చిన్న పని తగిలింది ఒక్కసారి ఇలా థ్యాంక్ యూ రాజు ఉన్నటువంటి ప్రత్యక్షమై ఓ గండం గట్టెక్కించి అయిపోయింది కదా సార్ ఇప్పుడు ఇంకో గణం వచ్చింది సార్ నెంబర్ వన్ బెడ్ మీద ఉన్న పేషెంట్ మీరు ట్రీట్ చేస్తున్నారు చూసారా అతనికి ఇందాకే థర్డ్ స్ట్రోక్ కూడా వచ్చింది సార్ డాక్టర్ కేసు వాళ్ళు కావడం లేదు మీరు రాకపోతే పేషెంట్ బతకడు సార్ ఓకే ఇప్పుడు ఎలా నేను సొంత ఎవరు పెట్టాను సార్ మీరు రండి సార్ ఇక్కడ ఉన్నవాడే డాక్టర్ అంటావా అవును బాస్ మా కళ్ళ ముందు ఒక పేషెంట్ ఇంజెక్ట్ ఇచ్చి బతికించాడు కానీ అక్కడ వాళ్ళంతా డాక్టర్ని రంగా అని పిలుస్తున్నారు అమ్యూజ్మెంట్ పార్క్ లో పనిచేసేవాడు అని అంటున్నారు అంటే డాక్టర్ పోలికతో మరొకడు ఉన్నాడన్నమాట అయితే డాక్టర్ రంగాగా ఎందుకు చలామణి అవుతున్నాడు రంగా డాక్టర్గా గోవాకి ఎందుకు వెళ్ళాడు ఏది ఏమైనా అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళి వాకప్ చేస్తే గానీ నిజం బయటపడదు రంగా అంటే ఇతనే సార్ నా దగ్గర చాలా రోజులు పనిచేశాడు ఎంత సోగ్గా ఆడేవాడు ఎంత సొంపుగా పాడేవాడు ఏమొచ్చిందో ఏమిటో సడన్ గా పని మానేసి వెళ్ళిపోయాడు ఈ పని మానేసి ఇంకో పెద్ద పనిలో చేరాడులే ఏమిటి సార్ అది ఏమిటో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు వీళ్ళు పోలీసులు కాదు కదా డ్రెస్ మార్చుకుని వస్తాను చెయ్యందిస్తే స్నేహితులం చెయ్యెత్తితే శత్రు నువ్వా చూడరంగా
నువ్వు పేరు మార్చుకుని డాక్టర్గా చలామణి అవుతూ డబ్బు చేసుకుంటున్న విషయం మాకు తెలుసు. ఇలా చిలక్ కొట్టు కొడుతూ నువ్వే సంపాదించగలవు ఎంత వెనక్కే. అందుకే శాశ్వతంగా నువ్వే డాక్టర్గా నిలిచిపోయే ప్లాన్ ఒకటి ఆలోచించావు. ఏంటది? డాక్టర్ శేఖర్ని నామరూపాలు లేకుండా చేయడమే మా ప్లాన్. అప్పుడు ఆస్తి నీడవుతుంది. అందులో 500,000 మాకి. ఈ ప్లాన్ ఒప్పుకోకపోతే నీ మీద తక్షణమే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి జైల్లో తోయించేస్తా. కానీ ఇప్పుడే ఉంటావు. అలాగే 10,00,000 ఇస్తాను. ఆ డాక్టర్ని శాశ్వతంగా దూరం చేయండి. రంగరంగ ఉన్నట్టుంటే ఆ తీరుసు పడిపోయింది. కాళ్ళు చేతులు సలబడిపోయింది. తొందరగా రా అమ్మా. అమ్మా అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ప్లీజ్. సీతాలు నువ్వు ఇక్కడే ఉండవు, నేను లోపలికి వెళ్ళొస్తాను. బాస్ డాక్టర్ హాస్పిటల్లోనే ఉన్నాడు. అయితే మన ప్లాన్ వెంటనే పూర్తయ్యచ్చు. అలాగే బాస్. ఆ రంగాన్ని మాత్రం ఒక కంట కని పెడతాం. ఓకే బాస్. No, she's all right. అత్తకెలా ఉంది రంగా? మరేం భయలేదు సీత, అమ్మ గంట తప్పింది. పద రంగా, డాక్టర్ బాబు కాళ్ళ మీద పడి దండం పెట్టుకుందా పద. ఆయన వేరే పనిలో ఉన్నారు, నేను మళ్ళీ మాట్లాడేస్తాను. నువ్వు ఇక్కడే ఉంటా. డాక్టర్ శేఖర్ ఎండి. రంగా మీ అమ్మకి ఏం జరిగిందో. ఆవిడకి స్పృహ వచ్చింది రండి. అత్త సీతమ్మ, నేను బ్రతుకుతాను అనుకోలేదు. ఇక నీకు ఏం భయం లేదు. డాక్టర్ బాబు నీకు ప్రాణం పోసాడతా. రంగడేడి డాక్టర్ బాబుతో మాట్లాడుస్తాడు. ఆ ఫోటో 25 క్రితం నడి రోడ్డు మీద కన్ను మోయవలసిన నాకు సహాయపడి నన్ను బ్రతికించారు. ఇప్పుడు ఆయన బిడ్డ నాకు ప్రాణం పోశాడన్నమాట. ఆయన ఎక్కడుంటున్నారమ్మా? తక్షణమే ఆయన చూడాలి. మీరు కదలకూడదమ్మా, ఆయన ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. నేను ఫోన్ చేసి చెప్తాను. ఇప్పుడు మీరు ట్రీట్ చేసిన రామగారిని చూడాలంటున్నారు. ఏం ట్రీట్ చేసిన? టెస్ట్ డాక్టర్. ఒకప్పుడు మీ నాన్నగారు ఆవిడ ప్రాణాలు కాపాడారంట. మా నాన్న ఫోన్ చేసి చూడు, ఇంట్లో ఉన్నారో. ఆయన నువ్వేం ఆలోచించుకో, వెంటనే ముహూర్తం పెట్టాయి. శుభం, వెంటనే పురోహితుడిని పిలిపిస్తారా? ముహూర్తం పెట్టిద్దాం. వెంటనే పిలిపిస్తారుగా. హలో మధుసూదన్ రావు హియర్. అలాగా ఇప్పుడే వస్తున్నాను. సార్ ఏమిటండి అన్యాయం సార్? హలో డాక్టర్, ఇన్నాళ్ళు నిన్నెత్తుకొచ్చి మీ నాన్నతో బేరం పెట్టాలనుకున్నాను. కానీ అనుకోకుండా అంతకంటే మంచి బేరమే తగ్గింది. ఎత్తుకొచ్చి 200,000 సాధించే కంటే మట్టి చేసి 10,00,000 సంపాదించడం తెలివైన పని మిస్టర్. ఇప్పుడు నీ ప్రాణం ఖరీదు 10,00,000. అందుకే ఇంత కాస్ట్లీ ప్రాణాన్ని కొంత ఖర్చు చేసి మరీ తీయబోతున్నా. డాక్టర్ మీ వాళ్ళని తలుచుకో, 30 సెకండ్ల టైం ఇస్తున్నా. హలో, అది అది హార్ట్ అటాక్. నా కట్లు విప్పండి. ఐ వాంట్ ట్రీట్ హిమ్ హార్ట్ అటాక్. హలో ప్లీజ్, హలో లేకపోతే ఆయన దగ్గరు ప్లీజ్ బిలీవ్ మీ హార్ట్ అటాక్. చెప్పండి చెప్పండి.
ఇంజక్షన్ అర్జెంట్గా తీసుకురండి. రంగా సీతాలు, నువ్వు ఇక్కడ ఉన్నావంటే అదేటట్టు అడుగుతా. సరే గాని అత్తకే స్పృహ వచ్చేసింది. ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు అత్తను కాపాడిన డాక్టర్ గారు ఉన్నారే, ఆ నాన్నగారు ఒకప్పుడు అత్తను ప్రమాదం నుండి కాపాడారంట. సరిగా నువ్వు బట్టలు మార్చాడు. రంగా వచ్చావా నాయన? నాకు ప్రాణం పోసిన డాక్టర్ గారు ఎవరో తెలుసా? నువ్వు పుట్టినప్పుడు దిక్కులేని స్థితిలో ఉన్న నన్ను కాపాడిన ఆయన కొడుకేనట. నిన్ను చూడాలండి పాప. అమ్మా బాబుగారు, బాబుగారు ఆ తుఫాన్లు ఏ మూలో కన్ను మూయవలసిన నన్ను ఏ రక్త సంబంధం లేకపోయినా నా మీద దయ చూపించి నాకు ఆశ్రయం ఇచ్చారు. ఆ రోజు మీరు తోడు నిలవకపోతే నేను నా బిడ్డ ఎక్కడో మట్టిలో కలిసిపోయేవాళ్ళం. అమ్మా, నేను నువ్వు ఊహించినంత మంచివాణ్ణి కానమ్మా. నేను కూడా నువ్వెక్కడైనా కనిపిస్తావేమోనని నా గుండెల్ని పిండి చేస్తున్న ఈ రహస్యాన్ని నీకు తెలియచేసి క్షమాపణ చెప్పుకోవాలని ఎదురు చూస్తున్నానమ్మా. అదేం మాట బాబు. అవునమ్మా, జరిగిన సంగతి చెప్తాను విను. ఎన్ని పూజలు చేసినా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా మాకు బిడ్డలు పుట్టలేదు. గొడ్రాలిగా కన్ను మూస్తానేమోనని తను, మా వంశం నాతోనే అంతమవుతుందేమోనని నేను కుమిలిపోయేవాళ్ళం. ఆ స్థితిలో నిండు గర్భిణివైన నువ్వు మాకు కనిపించావు. సృహలేని స్థితిలో నువ్వు ఇద్దరు కవల బిడ్డల్ని కన్నావమ్మా. ఏమండి, ఆ తల్లి ఏ జన్మలో బంగారు పూలు పూజ చేసింది? రత్నాల్లాంటి ఇద్దరు మగపిల్లలు పుట్టారండి. అలాగా నా భార్య కన్ను మూసింది. అప్పటి నుంచి నువ్వు కనిపిస్తే ఈ నిజం నీకు చెప్పి నీ బిడ్డను నీకు అప్పగించాలన్న కోరికతో బ్రతికున్నానమ్మా. అంటే నాకు ఇద్దరు బిడ్డల బాబు గారు? అవునమ్మా, డాక్టర్ శేఖర్ ఎవరో కాదమ్మా, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ బాబు శేఖర్, నిన్ను కన్న తల్లి. అరటి బాబు గారు, వీడు డాక్టర్ బాబు కాడు, నా రంగా. కాదమ్మా, నువ్వు పొరపడుతున్నావు. ఇతని బిడ్డ శేఖర్ అమ్మా, శేఖర్. కాదు సార్, నేను రంగా. డాక్టర్ గారు నా అన్నయ్య అని ఒక క్షణం ముందు తెలుసుంటే ఎంతో బాగుండేది. ఇప్పుడు ఏం జరిగిందయ్యా? సార్, ఆస్తి కోసం నా అన్నయ్యని అంతం చేయాలని మనుషులను పంపించాను. అమ్మా, నా ప్రాణం పోయినా సరే అన్నయ్యను కాపాడుకుంటాను. సార్, ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. వీళ్ళు పట్టుకోండి, ఇతన్ని వదిలిపెట్టండి, వదిలిపెట్టండి. వీళ్ళు వీడి ప్రాణ విలువ 10 లక్షలు తెలుసా? అయినా సరే ఇతన్ని నేను చంపబోయాను, అయినా నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఇతను. ఇతన్ని వదిలిపెట్టండి. ఏం కుదరదాం, ఈ ప్రాణం కాపాడాడని మా డబ్బు వదులుకోలేం. నా కాళ్ళ కింద అదిగో
పార్వతి. ఏమండి? పార్వతి, పార్వతి. మంగళ్యఫలం పార్వతి. శేఖర్, ఏమండి? మన బిడ్డలేండి రత్నాలాంటి కవల పిల్లలు. శేఖర్, రంగా ఇద్దరు మన బిడ్డలేనండి. అవును బాబు, నువ్వు నా బిడ్డవేనయ్యా. రంగా నీతో పుట్టినవాడు. ఏమండి? బాబు, బాబు. Ha 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 ha!